దేవుని మాటకి అనుగ్రహించినందుకు దేవుని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కీర్తనలు 9:1 చూసినట్టయితే, ఐ గివ్ థ్యాంక్స్ టు యూ లార్డ్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ ఐ విల్ టెల్ ఆఫ్ యువర్ ఆల్ వండర్ఫుల్ డీడ్స్ మనం చెప్పుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించారు. సో ఇప్పటికే మనం యాక్చువల్గా 11:30 అలా స్టార్ట్ చేయాలనుకున్నాము, 12 అయిపోయింది. ఇది ఎక్కువ సమయం, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ ఆఫ్ అ టైమ్. వీ ఇంటెండ్ టు కంప్లీట్ ఇన్ 1.5 టు మ్యాక్స్ 2 hours, because we have lot of greetings. So in fact, when uncle passed away last year the same time, we wanted to invite lot of people from Warrior, but unfortunately because of COVID they all could not come. And now God has given this opportunity for all of them to be part of this special occasion thereby. So we have a lot of tributes and greetings from these people. So however, we will start at 12 o'clock, and then we intend to complete by 2 o'clock. It's going to be about 2 hours program. Now I call upon Reverend Sanjay Joseph to come onto the dais, please. I also take this opportunity to call upon Reverend G.K. Tilak, who has taken the trouble to come all the way by driving from Rajahmundry. That shows his love and affection towards Anandragar. Thank you, uncle. Please. I take this opportunity to call upon Mr. Amson Malik, who has come from Raigada all the way from Orissa. He has been close associate with Anandra uncle. He has worked for about 30 years with Anandra uncle. And also take this opportunity to call upon Rutam Garu to be come onto the dais, please. Thank you, auntie. I would request Reverend Sanjay Joseph to lead this program. I would hand out him. Thank you very much. చాలా సంతోషము. ఈ ఉదయ కాలము దేవుడు మనకిచ్చిన యొక్క మంచి దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యములో ఒక మాట ఉన్నది, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. అలాగనే దేవుని వాక్యంలో పాలు ఇంకో మాట మాట్లాడుతూ అంటాడు. మరి ఆ కీర్తనకారుడు అంటూ, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి దీని అందు మనం అందరం ఉత్సాహించి ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఇది మరి దేవుని యొక్క మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి అంకుల్ రెవరెండ్ లేట్ ఆనందరావు గారి జీవితాల్లో మరి తను మరి సేవ ముగించి అలాగనే తన యొక్క పరుగును ముగించి ఈ యొక్క లోక ప్రయాణములో మరి దేవుని ఎందుకు పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు మరి తనను ఉద్దేశించి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినాన్ని బట్టి కూడా నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సంతోషంగా ఉన్నవారు ఒకసారి చేతులకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వండర్ఫుల్. చాలా సంతోషం ఈ సమయంలో మరి మన మధ్యలో మరి మనల్ని వేదిక మీదకి పిలిచిన దివాకర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మరి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. కాబట్టి ఈ సమయంలో మరి ప్రారంభ ప్రార్థనకు మన మధ్యలో ఉన్న రెవరెండ్ జేకే తిలక్ గారు వచ్చి మనల్ని ప్రార్థన.
ధైర్యపరచండి. మీ మాటలు చెప్తే అవి ఆదరణ కలుగు చేయను తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆదరణ నీ కుమార్తె కలుగు చేయండి. అలాగనే పెద్ద పాప సునీతమ్మని, భర్త దివాకర్ గారిని, వారిద్దరు పాపల్ని బాగా మీ కృపతో నింపి నడిపించండి. నేను దివాకర్ గారు ఎంతో ప్రేమతో మావి గారు అత్తయ్య గారు అటువంటి గొప్ప భక్తి శ్రద్ధలతోనైనా మీ అందున్న ప్రేమతో వారిని ఎంతో సాకారు, ప్రేమించారు, అన్ని విధాలుగా సహకరించారు. ఈరోజు ఈ మీటింగ్ కూడా వారు సిద్ధపడి జరిపిస్తుండగా వారిని దీవించండి. పెద్ద పాప సునీతిని దీవించండి అయినా, ఇద్దరు పాపను దీవించండి. అమెరికా నుంచి రాలేకపోయినటువంటి బుజ్జిబాబుని, భార్య బిడ్డలను దీవించండి. శిరీష్ని, శిరీష భర్తని, బిడ్డలను దీవించండి. వారెంటో ఎంతో ప్రేమగా ఉండేటువంటి ఆనందరావు గారి యొక్క ఆ ప్రేమ నేనెవరూ చూపించలేను తండ్రి. నువ్వు ఒక్కడవే చూపించగలవు. నువ్వు ప్రేమ స్వరూపి కనుక ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంవత్సర ఆదరణ కుటుంబం మీ సన్నిధి మాతో ఉంచండి. నడిపిస్తున్న సేవకులకు, నేను మాట్లాడుతున్న సేవకులకు ఎంతో దూరం నుంచి, బహు దూరం నుంచి, రాష్ట్రం నుంచి, నేను ఒరిస్సా నుంచి, గంజాం జిల్లా నుంచి వచ్చినట్టు నేను పాను బ్రదర్స్ని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి, అదే ప్రభా ఆ తల్లి గారిని దీవించండి. మీ అందరం రిప్రజెంటేటివ్స్గా ఉన్నాం కానీ ప్రభా నిజమైన రిప్రజెంటేటివ్ నైనా రెవరెండ్ అన్న ఆనందరావు గారిని మాకు తెలుస్తండి. ఆయన చేసిన సేవా కార్యక్రమం ఎంతో గొప్ప తండ్రి. నైనా అనేక జాతుల మధ్య, అనేక ట్రైబల్ పీపుల్ మధ్య, ఆంధ్రుల మధ్య, ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన గొప్ప సేవ చేశారు. మరువురానటువంటి గొప్ప సేవలో మమ్మల్ని కూడా నిలబెట్టి ఎంతో ప్రేమించారు ఆయన. మా స్నేహం, మా ప్రేమ మీకు బాగుగా తెలిసినది తండ్రి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే తండ్రి మీ ద్వారా ఆయన చూపించిన ప్రేమకు నేనేమి చెల్లించడం తీర్చగలను ఆయన. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఈరోజు ఇక్కడ సమావేశమైన ప్రతి వారి మీద మీ పరిశుద్ధాత్మను కుమరింపచేయండి. మీ మేలుతో నింపండి. ఈరోజుని జ్ఞాపకం చేసుకోవడం కాదు తండ్రి, ఆయన మీ సన్నిధిలో ఉన్న నిరీక్షణ మాకు ఉందండి. ఆర్భాటంతోనూ, ప్రధానంతో, శబ్దంతోనూ, దేవుని బోరుతోనూ మీరు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా వారు లేస్తారని వాక్యం సెలవిస్తుంది. మేము జీవించినట్లయితే వారితో పాటు మేఘాల మీద మధ్యాకాశానికి మేము ఎత్తబడతామని మీ వాక్యం ద్వారా మాకు ఆదరణ కలుగు చేశారు. కనుక ఆ వాక్యాలు చదివినప్పుడు ఈ ఆదరణ ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచండి ఆయన. నీ ఆత్మస్వరూపుడు అయినటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్కరి మీద నీ ఆదరణ, ఆనందం, సంతోషం, నెమ్మదాని గురించి ఇది జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆదరణ కూటమి ప్రారంభ ముగింపు వరకును మీరే ద్వారా అధ్యక్ష వహించాలి. జయశారి గారి కుటుంబాన్ని, జయంతి గారి కుటుంబాన్ని, వారి బిడ్డలని, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చి మీరు కృపలు భద్రపరచాలి. వారు లేని లోటు అందరికీ ఉందండి. అయినా మీరు కనికరించి చూపించే దేవుడు కనుక మా అందరికీ మీ ఆదరణ కలుగు చేసి ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రభా, ఆయన చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు తండ్రి. ఎల్లకాలము ఆయన మా జీవితాల్లో ఎప్పుడు గుర్తుండిపోయేలాగ మాకు చేసినటువంటి పని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నేను గుర్తుపెట్టుకుంటానని తెలియపరుస్తూ ఆయన ఆత్మకు మీరు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి, కుటుంబానికి మీరు కలుగు చేసిన ఓదార్పును బట్టి, ధైర్యం బట్టి మీకే స్తుతి చెల్లిస్తూ ఈ సంవత్సర కాలం అందరూ కూడా ఎంతో దుఃఖంతో బాధతో ఉన్న వారికి ఈ రోజున ఎక్కడ లేనిటువంటి ఆదరణ, సంతోషం, నెమ్మది దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధనా మీకులతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ప్రార్థించిన సేవకులు తిలకారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన పాట ఈ యొక్క ప్రారంభంలో, దాని తర్వాత ఆరాధనలకు మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న నోహియ, సింధియా, అలాగే సునేన వచ్చి ముగ్గురు ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. My hope is built on nothing less. My hope is built
righteousness. I dare not trust his sweetest friend, but surely trust in Jesus' name. My hope is built on nothing less than Jesus' blood and righteousness. I dare not trust his sweetest friend, but truly trust in Jesus' name. Christ alone, cornerstone, weak made strong. Thank you.
కోటి వందనాలు. మీరు మాకై చేసిన ఆకాశములు దక్కించిన ప్రభా, ఈ మాటలు దక్కించు మాటలు వస్తావు. ఈ ఉదయకాల మరొకసారి సొల్లను కొలను ప్రభా, అవి ఊరికని వెళ్ళవు. Lord, your word does not, Lord, written void. It accomplishes purpose. If we think about Sachiva Nakulo Unamante, and the Kavala may put by him, the Kavala, the Ayala, if we think about him. Akashamul, Kakinchina,
ఎండిపోయిన ఎముకలను కూడా జీవమును చేయగలిగిన సమర్థుడవు నీవయ్యున్నావు. మేము ఎలా జీవిస్తున్నామనేది కాదు, కానీ మేము జీవించు కాలములో మాలో జీవము మేము కలిగి ఉన్నామా అనేది మేము గ్రహించుటకు సహాయం చేయండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సిస్టర్ రూపమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఎంతో కోల్పోతాం తండ్రి, అయినను మీరు తండ్రిగా భర్తగా రాజుగా నాయకుడిగా వారి కుటుంబానికి వందనాలు స్తోత్రాలు సూచించే బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రత్యేకంగా ఆనందరావు గారి కుటుంబానికి మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. ఈ ఆదరణ కూడిక ద్వారా నాయన మరొక సంవత్సరము నాయన ఒక సంవత్సరం ఎంత తొందరగా అయిపోయినదో ప్రభా మేము చూస్తుండగా ఇంకా మా మధ్య ఆనందరావు గారు ఉన్నారనే అనిపిస్తుంది తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయినందుకు, ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోయినందుకు నీకు వదనాలు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన జీవితంలో తను ఉన్న ఇప్పుడు ఉన్న దినాలలో విధేయత నీ పరిచర్యను బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు ఆయన స్తోత్రములు ఆయన స్తోత్రములు ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం చుట్టూ కంచి వేయండి దేవ. నాయన మాజీ గారికి ధైర్యము జ్ఞానము దయచేయండి. నా తండ్రి సృష్టించిన సృష్టికర్త భర్త విన్నవని ఆవిడ గుర్తించేందుకు సహాయం చేయండి ప్రభా. తనకు విరోధంగా రూపించిన ఆయన వదిలకుండా సహాయం చేయండి. ఎవరు ఆదరించని దేవా మీరు ధైర్యపరచండి. తన ప్రక్క నుండి నాయన మీరు మాట్లాడండి, సహాయం చేయండి. నేను భర్తగా ఉన్నాను ప్రభు స్తోత్ర నాయన. అలాగే నా తల్లి పాప పిల్లకి అలాగే నాయన దివాకర్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన బిడ్డను బట్టి అరే తండ్రి కొరకు నాయన అలాగే అయా మామగారి కొరకు తను చేసిన తండ్రి మంచి పరిచర్యను అయా బట్టి నీకు వందనాలు నాయనా దేవ. నీతి మంతులు కొరకు చేసినప్పుడు అది ఆశీర్వాదం శాశ్వత జీవించే దేవుడు తండ్రి. నాయన ఇద్దరికి అర్జును ఇద్దరికి కూడా జీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రేమను ఎవరు తేలి తండ్రి. అంతకంటే గొప్ప తండ్రివి నీవే నాయన. అభిరామ్ అన్నాడు మా తండ్రివి నీవే అంటున్నారు తండ్రి. నీకు వందనాలు. అది శిరీష తన భర్త బిడ్డలు వాళ్ళందరూ జీవించండి. అదేవిధంగా నాయన బాబు నాయన తండ్రి తన కోడలు అలాగే పిల్లలు కూడా మీరు జీవించండి ఆయన. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని ధైర్యపరిచి ఆదరించండి. ప్రత్యేకంగా బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు వాళ్ళు అందరూ కూడా నా తల్లి ఎంతో దూరం నుంచి వర్షం నుండి వచ్చినటువంటి బిడ్డలు ఆ ప్రేమను చూసి అయ్యా వారు వచ్చినందుకు వారి ప్రయాణం మీరు తోడైనందుకు వందనాలు. మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా మీ అసలు తోడుగా వచ్చండి దేవాన్ని కృతజ్ఞత చేస్తున్నారు. ఇంత మంచి కూటమిని బట్టి నీకు వందనాలు ఆయన. నీతిమంతులు మరణించుట ప్రభువాతండి జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం దేవా నీకు వందనాలు చెల్లిస్తాను. నాయన ఈ సమయంలో నాయన పాటలు పాడిన బిడ్డలను బట్టి వచ్చిన బిడ్డలను బట్టి ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి సేవకులను బట్టి అందరిని బట్టి ఈ దినము కావలసినటువంటి వర్తమానము మాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాను స్వామి. నాయన ఈ తరుడివే రాకుండా మీరు చేసినందుకు వందన. నాయన అన్ని విషయాలు నీ కాపుదల భద్రత మా దేశానికి ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన ఆంటీ గారిని బట్టి వందనాలు చెల్లిస్తాను. దయచేసి అందరూ కూర్చోండి. చాలా మంచిగా మీరు సహకరించి నిలబడి మరి ఓపికతో దేవుణ్ణి ఆరాధించినందుకు కూడా నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో మరి మన ముంగట మరి వీ గోయింగ్ టు హ్యావ్ ఎ స్క్రిప్చర్ రీడింగ్. కాబట్టి మన ముందు ఉంచిన దేవుని యొక్క పాఠముల నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. కాబట్టి ఈ సమయంలో నోహియా వచ్చినట్లయితే తను I'll just change the portion because daddy has already read. So I'll just change the portion for you. Ecclesiastes, one of you can. Chapter 3,
verse 11. You got it? Yes. Please come. Ecclesiastes chapter 3 verse 11. He has made everything beautiful in its time. Also, he has put eternity in their hearts, except that one. No one can find out that the work that God does from beginning to end. Amen. Cynthia can read from 2 Timothy chapter 4 verses 7 to 8. Second Timothy chapter 4 verse 7 and 8. I have fought the good fight, I have finished the race, I have kept the faith. Now there is in store for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me that day, and not only to me, but also to all those who have longed for his appearing. Thank you. Thank you both of you. Isamlo Marie. మన మధ్యలో కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మరి కొంతమంది ప్రత్యేకించబడిన వారు ఉన్నారు కాబట్టి వారు మరి తృప్తముగా 2 నుండి 3 నిమిషాలు మీకు కేటాయించడం జరిగింది. కాబట్టి మనకు సమయం చాలా, మేము అనుకున్న సమయము దాదాపు 11:30కు స్టార్ట్ చేయాలనుకున్నాం, కానీ చాలామంది మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి కాసేపు కొంచెం దీని మేము టైంని పొడిగించడం జరిగింది. కాబట్టి మేము 12కి స్టార్ట్ చేసాము, మరి ఈ సమయంలో ఆల్మోస్ట్ 12:39 కాబట్టి మరి వచ్చేవారు మరి సమయాన్ని గుర్తెరిగి మీ యొక్క చాలా చెప్పాలనుకుంటాం అంకుల్ గారి గురించి. చెప్పాల్సినవి వినాల్సినవి ఎన్నో ఉంటాయి, కానీ మరి మనకు ముఖ్యమైనవి చాలా మరి మేము నేర్చుకోవాల్సినవి వినాలి కాబట్టి అలాంటివి మనము ఈ సమయంలో ట్రిబ్యూట్స్ మనం విందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మరి రెవరెండ్ జేకే తిలకాయ్ గారు వచ్చి మరి కొన్ని విషయాలు. క్షమించండి, మాస్క్ పెట్టుకోవడం అన్నది అలవాటైపోయింది. అది పెట్టుకుంటే మన ముఖం తెలియదు, ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎవరో తెలియదు, గుర్తే ఉండదు. కానీ మాస్క్ లేకపోతే ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా ఇది థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ అన్నారు. దాన్ని సైంటిస్టులు మళ్ళీ కనిపించింది ఏంటంటే C.1.2 అట. ఇంకొకరు అంటారు కదా A.1. ఇది భయంకరమైన ఫార్మ్స్లో వస్తుంది, కానీ అన్నిటినీ నిర్మూలన చేసి మనం మేలు చేసుకోవడం దేవుడు స్తోత్రం చేద్దాం. అటువంటి ఈ సందర్భంలో ఫస్ట్ వేవ్లోనే మనందరికీ ఆత్మీయమైనటువంటి ఆనందరావు గారిని ఈ COVID-19 చాలా ఇబ్బంది పెట్టే కాకుండా ఆయన ప్రాణాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. అయితే నేను నమ్ముతాను ఏంటంటే దేవునికి ఉద్దేశం లేకపోతే జరగదు జరగదు. ఎంతోమంది COVID-19తో బాధపడ్డవారు, హాస్పిటల్లో ఉన్నవారు, లక్షలు ఖర్చు పెట్టినవారు నాకు తెలుసు. అయినా ప్రాణాలు దక్కలేదు, అంత భయంకరమైన జీవాణువు అని అంటున్నారు. అనువాయుతం కంటే భయంకరమైనది. ఇది కలుగు చేసిన వారికి దేవుడు ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళకి నష్టం కట్టేమని మనం చెప్పాము. అనువస్త్రాలైతే అనుభవంలో అయితే ప్రజలు ఎప్పుడూ నశించిపోతారు. నేను అంతకంటే భయంకరమైన వ్యాధి ఇది, అది దేవుడి కంటి నుంచి ఇది థర్డ్ వేవ్ మన ప్రాంతానికి రాకుండా, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాలకి, మన గ్రంథాలకి, మన గ్రామాలకి, మన పట్టణాలకి రాకుండా ప్రభువు మనకు సహాయం చేయాలని ఈ ఆదరణ కూటమిలో నేను నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చిన్నపిల్లలు కూడా వచ్చేస్తుంది, బిడ్డలు కూడా వచ్చేస్తుంది అని చెప్పి అంటే ఇంకా బాధపడిపోయాం, కంగారు పడిపోయాం. ఎందుకంటే పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి వస్తే తల్లిదండ్రులు పడేటువంటి వేద బాధ మన అందరికీ పరిచయం. ఏమైనా అయ్యారు ఇచ్చిన టైం నాకు చాలా తక్కువ కనుక నేను కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. వెళ్ళినటువంటి చాలా దూరం చేసినటువంటి ప్రారంభం చేసినటువంటి వారు ఉన్నారు. అయినా ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లుడు గారు దేవాకర్ గారికి, మా పెద్ద పాప సునీతంకి,
ముఖ్యంగా కుదరమ్మ గారికి నేను నా యొక్క కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. కారణం ఏంటి, నేను 1973 సంవత్సరంలో నేను ఒరిస్సా అయితే ఆనందరావు గారి యొక్క ఆహ్వానం మీద అక్కడికి దగ్గర పనిచేశాను. నాకేం చిన్నదన్న కదండి ఆనందరావు గారి దగ్గర పనిచేశాను అంటే ఏం చెప్తే, నాకు ఆయన మోడల్ ఎన్నో విషయాలు నాకు ఆదర్శంగా ఉండి నన్ను ఒక దైవచుడిగా ఒక మిషనరీగా నన్ను తీర్చిదిద్దారు. అప్పుడు మా గుదరం గారు కూడా ఎంతో సహకారం చేశారు. నాన్న, నేను నా భార్య, మా రెండో అబ్బాయి 8 నెలల పిల్లలను తీసుకువెళ్ళాను. వారు చిన్నపాప పెద్దపాప సునీత 6 మాసం పాప నేనప్పుడు అంచేత ఆనందరావు గారు రుద్రం గారు ఆ సునీతని ఎత్తుకున్నటువంటి ఆ ఫోటో ఇప్పటికి నా ఆఫీస్లో మా ఇంట్లో ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ యొక్క మా కుటుంబ సభ్యులుగా మేము చేస్తాం. నా భార్య వారు తిలకం అంటారు. మరి తిలక నాకమ్మో మరి ఆదరమ్మో నాకు తెలియదు, కానీ ఆవిడ రావాలి. నేను ఆవిడకి ఆరోగ్యం బాగుండదు, డయాబెటీస్, షుగర్, తర్వాత మేము కూడా వయసు మళ్ళీ ఉన్న వాళ్ళం. నాకు ఇప్పుడు ఆనందరావు గారితో నాకు పరిచయం జరిగి 50 సంవత్సరాలు. 1975 అలహాబాద్ బైబిల్ సెమినార్లో మేము కలుసుకున్నాం. ఇద్దరం తెలివాళ్ళైన కారణంగా మేము చాలా ఇష్టంగా ఉండేవారు. నన్ను ప్రేమించి దారిమిట్లో ఇవ్వద్దు, తిరగక ప్రత్యేక రూమ్ ఇవ్వని ఆయన 7th రూమ్లో ఉండేవారు. సింగిల్ రూము నాకు 10th సింగిల్ రూమ్ ఇచ్చారు. ఆయన అంత ప్రేమగా ఆ రోజుల్లో ఉండేవారు. తర్వాత నేను కొన్ని కారణాల్లో నేను బీటెక్ కంప్లీట్ చేయకుండా వచ్చినప్పుడు ఆయన పూర్తి చేసుకుని వచ్చేసారు. 72లో వదిన గారికి వారికి వివాహం జరిగింది. తర్వాత ఆనందరావు గారిని పిలిచారు, రండి మాతో సేవ చేద్దరు అని. ఇక్కడ సౌర ప్రజల మధ్య ఆంధ్రలో మనకు ఎలాగైతే సేవ ఉందో మీకు, ఇక్కడ గోపాలపూర్ అన్సీలో గోపాలపూర్లో కూడా మా ఊళ్ళో మాకు సేవ ఉంది. ఆ తెలుగు సంఘాన్ని చర్పించేవారు. తర్వాత ఒరిస్సా వెళ్ళి సౌర ప్రజల మధ్య సేవ చేద్దాం ఆయన నన్ను పిలిచారు. మా నాన్నగారు నన్ను అంగీకరించలేదు. నథింగ్ ఏ పరిస్థితుల్లో వెళ్ళాలని వీళ్ళకి సేవ ఉంది. నాన్నగారు పెద్ద సేవకులు అయినా రెవరెడ్ జంగారు రంగబాబు గారు అంటే ఏరియాలో పెద్ద పేరు. ఆయన మంచి ధనవంతులు కూడా అవన్నీ వదిలిపెట్టేసి ఆసుపత్రి వదిలిపెట్టి దేవుని సేవకు పిలువబడిన తర్వాత దేవుని సేవకు వచ్చారు. ఆయన యొక్క సాక్ష్యం చాలా గొప్పది, నేను ఇక్కడ చెప్పడానికి నాకు సమయం లేదు. అయితే ఆయన బాబు మనకి పెద్ద సేవ ఉంది, ఆనందరగా నాకు బాగా ఇష్టమే, కానీ పెళ్లి దీనిలో ఎంతో గొప్పగా బాగా జరిగింది. నీ ఇంటి ప్రేమే, నువ్వు సేవకి వెళ్ళిపోతే మాకు సేవకి సహకారం చేస్తుంది ఎవరు నమ్మలేకపోతున్నా కదా అని అన్నప్పటికీ ఆనందరావు గారి మీద నాకు ప్రేమ చెప్పిన, నేను నా భార్య రెండో కుమారుని ఇక్కడ తీసుకొచ్చిన మా రెండో కుమారుడు కొంచెం పనిలో ఉండిపోయాడు, ఇక్కడ రావడం కూడా తిరిగి తెచ్చిందంటే మమ్మల్ని కూడా ఆ పాప ఆయన ఎవరో ఆ కారులో మమ్మల్ని తీసుకొచ్చారు. గజిబిజిగా ఉంది వచ్చే దారి విశాఖపట్నంలో నేను చదువుకున్నాను, కానీ ఏవి కాలేజీలో ఈ వైజాగ్ నేను చదువుకున్న రోజులకి ఇప్పటికీ నేను అసలు సంబంధమే లేదు. కనుక రాలేడు ఆయన చూపించామని ఉదయం గారికి పిల్లలకి చూపించామని తీసుకొచ్చాను. ఆ పేరు జగ్గారావు, మా రెండో అబ్బాయి. అయితే జగ్గారావు తీసుకుని మేము ఒరిస్సా వెళ్ళాం. ఎంతో ప్రేమతో వారి ఇంట్లోనే పక్కన చిన్న పాపన ఉంటే పాపన ఉంచారు. ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. సాయంకాలం ఎంతో చక్కగా ఆడుకోవడం, సేవకి వెళ్ళినప్పుడు ఆనందరావు గారితో నేను ఒక జీపు ఉండేది, మంచి టీఎంసీ జీపు, దాంట్లో బయలుదేరి ఏజెన్సీలో సేవ చేసుకోవడం. ఆ ఏజెన్సీ సేవలో ఉన్నప్పుడు నాకు స్వర భాష నేర్చుకోమన్నారు, ఒరిగా నేర్చుకోమన్నారు. ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఏదో స్వర మాత్రం గ్యాప్ ఉండదు, కానీ ఒరిగా మాత్రం అంత గుర్తు లేకపోయింది. ఒరిగా మాట్లాడబోతుంటే హిందీ వచ్చేస్తుంది, హిందీ మాట్లాడబోతుంటే కూడా వచ్చేస్తుంది, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని కొంచెం నిర్మిస్తున్నాను. తెలుగు భాషలో నా సేవ అంతా కనుక నాన్నగారు స్థాపించిన సంఘాల్లో మేము సేవ చేస్తున్నాను కనుక ఆ సేవను వదిలిపెట్టి ఆనందరావు గారికి రావడం, ఆనందరావు గారి సార ప్రజల మధ్య గోపాలపూర్లో సేవలో ఉంటుందిగా ఒక సంఘటన ఆనందరావు గారి ప్రేమ ఎప్పుడైతే చెప్తాం. మేము అందరూ కూర్చుని ఆదివారం ఆరాధనలో ఉన్నాం, కొద్దిమందితో ప్రార్థన చేసుకున్నాం.
ఈ లోపల తాతయ్య గారు ఉన్నారు, ఆనందరావు గారు తాతయ్య గారు. అక్కడ చెట్టు కింద ఒక మనిషి వేసుకుని కూర్చున్నవారు నన్ను చాలా ప్రేమగా మాట్లాడేవారు. రోజున పిల్లకాయలు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ అల్లరు కానీ తేనెపట్టు దానికి రాలి కూర్చా. అది ఎక్కడుందంటే ఆ చెట్టు కింద కూర్చున్నారు తాతయ్య గారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి చూసేసినాయి. అప్పుడు రుద్రం గారు తాతయ్య గారు కొట్టేసాను, తెల్లగారు అంటే నేను పారిపోతున్నా అని నేను వచ్చేసాను. నన్ను కూడిసినాయి, రుద్రం గారు కూడిసినాయి. అయితే సునీత చిన్నపిల్ల, చిన్నపిల్ల ఉన్నప్పుడు అన్నపూర్ణ ఒక అమ్మాయి ఉండేది, పిల్ల ఎక్కడికి పారిపోయింది. మీరు ఆ అమ్మాయి గురించి ఎంతో భయపడ్డా. మా అబ్బాయిని దగ్గరలోనే కొన్ని నెలల పిల్లవాడు వాడు చూసిన అమ్మగారు గదిలో పిలిచిస్తారు, ఏ పర్లేదు ఇక్కడ ఉంటే తేలిటెళ్ళు రావు. అలా జరిగిన తర్వాత నాకు చూసింది ఏం లేదు, ఇచ్చే ఏ గుట్టేస్తుంటే ఉద్రం గారిని గుట్టేస్తాను, నన్ను గుట్టేస్తాను. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తండి, నేను రన్నింగ్ రేస్లో ఉంటే ఫస్ట్ వచ్చి చూడండి. అక్కడ నుంచి ఆబ్రా హోటల్కి పరిగెత్తారు. పరిగెత్తికి వెళ్ళి ఆనందరాజు మిషన్ ఇస్తున్నారు, మంచి డిస్కషన్ ఉన్నారు, డిస్టర్బ్ చేయకూడదు, కానీ అవసరం అత్యవసరం కదా అని చెప్తే పరిగెత్తి లోపలికి వెళ్ళి తన తీసుకుని లోపలికి వెళ్ళిపోయి కాంగ్రాజు కూడా తెలియజేసారు. ఒకటి ఆనందరాజు పట్టుకుని చెప్పి బయట తీసుకొచ్చి ఆయన అన్నీ అవి కమ్మే అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి మేజర్ వచ్చేసారు. కారు తీసుకొచ్చి జీపులో వచ్చేసాం. వచ్చిన తర్వాత తాతయ్య గారిని అలాగనే తేనె తొట్టులతో ఎలాగ ఉండగానే ఆయన దుప్పటి కప్పి ఆయన భుజాల మీద వేసుకుని ఆ కారులో జీపులో వేసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ హాస్పిటల్లో డాక్టర్ అంటారు కదా, నా దగ్గర మెడిసిన్ లేదండి, ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్, నేను లేను, మీరు ఎక్కడ తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, బరంపూర్ తీసుకోండి, బరంపూర్ తీసుకున్నాను. ఏవయ్యా మేము అత్యవసరంగా వస్తే నువ్వు ఎలాగంటున్నావు అని ఆనందరావు గారు గట్టిగా మంచి జ్ఞానవంతుడు, అన్ని విషయాలు కూలంకషంగా అర్థం చేసుకోగలిగినటువంటి ఆనందరావు గారు గట్టిగా దెబ్బలాడితే ఆయన మాకు ఇంజెక్ట్ చేశారండి. ఏబిఎల్ ఇంజెక్ట్ చేశాడు. ఎలా చేశారంటే ఎక్స్పైర్ అయిపోయిందే చేశాడు. మాకు వాంతులు, ఈ తేనెటీగలు బాధ వాంతులు. అయితే ఉదయం గారు చాలా బాధపడ్డారు, నేను మూడు రోజులు బాధపడ్డాను, మొత్తం ఇలాగే అయిపోయింది భయంకరంగా. అయితే తాతయ్య గారు ఆ రాత్రి ఆ తేనె పట్టులు తేనె తీగలు పుట్టిన కారణంగా ఆయన కారణం చేశారు. ఆనందరావు మాకు చెప్పకుండానే అక్కడ ఫ్యూనరల్ చేసి ఆ రెండో రోజున మూడు రోజున మాకు వచ్చి చెప్పారు. నేను ఇలాగ ఉన్నప్పుడు ఆనందరావు గారి గురించి చెప్తున్నాను, ఆయన అంత అభిమాని, మాకు అందరికీ ట్రీట్మెంట్ చేయించడం, మేము తగ్గే వరకు బాగా అయిపోతుంది వరకు. అయితే నా ఏళ్ళు మాత్రం ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత అంత కాదు, నా సేవ విషయంలో నా కుటుంబ విషయంలో ఆయన చాలా ప్రేమ అభిమానం చూపించిన తమ్ముళ్ళగా చూసుకున్నాడు. జోసెఫ్ తమ్ముడు ఎలాగైతే తన సొంత తమ్ముడిగా ఉన్నా ఆయనలాగే నన్ను చూసుకుని నాకు ఒక చక్కటి మార్గం చూపించారు. ఆయన ఏదైనా ఉన్నదొన్నట్లుగా నాకు చెప్పేవాడు, మాట్లాడేవారు. అలాంటి గొప్ప ఆత్మీయుని 50 సంవత్సరాలు మా యొక్క స్నేహబంధాన్ని 1970 నుంచి 2020 వరకును 50 సంవత్సరాలు కూడా మా స్నేహబంధాన్ని జూన్ జూలై ఆగస్టు మాసంలో పోయిన సంవత్సరం ప్రతి వారానికి ఒకసారి ఫోన్ చేసేవారు. నా భార్య బిడ్డలు అనేవారు కదా, ఆయన భార్య అనేది కదా, ఆనందరావు ఫోన్ చేశారు. డాడీని డిస్టర్బ్ చేయకుండా తలుపేసేసి లోపల గంట సేపు మాట్లాడుకునేవాళ్ళు. ఎన్నో విషయాలు ఆయనకి బాగా జ్ఞాపకం ఉండే, జ్ఞాపశక్తి ఎక్కువ. అంచేత అలాంటి గొప్ప దైవజనుడిని, ఆత్మీయుని, నాకు ప్రాణమిత్రుడిని, ప్రాణ స్నేహితుడిని నేను కలిగిలేనందుకు పోయిన సంవత్సరం నుంచి ఎన్నో రోజులు బాధపడ్డాం. కానీ ఈ సంవత్సరం అంతా రాలేకపోయాం, కారణాలు మీ అందరికీ తెలుసును. కానీ ఈ రోజున నేను రావడానికి కారణం ఏంటంటే వదినమ్మ గారు ఫోన్ చేసి మీరు ఆయనకి బాగా ఇష్టలు కదండి, మీరు రావాలి, ఈ కుటుంబం ఏర్పాటు చేస్తున్నాం, సంవత్సరం మెమోరియల్ సర్వీస్ యాన్యువల్ మెమోరియల్ సర్వీస్ ఏర్పాటు చేస్తున్నాం అంటే మీ అందరూ తెలుసు కదండి ఎలా అంటారో ఏమిటంటారో. ప్రయాణం చేయలేరు మీరు, ఇంత వయసు వచ్చింది మీరు, నాకు ఇప్పటికి 74 పూర్తే 75 వచ్చిందని ఆనందరావు గారి కంటే నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న, కనుక ఆయన మార్గంలో నేను ఉన్నాను, నాకు అదే బాధపడ్డాం. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది, ఎన్ని విషయాలు నాకు చెప్పి నన్ను ఒక చక్కటి వ్యక్తిత్వం నాకు ఇచ్చినటువంటి ఆనందరావు గారి విషయంలో, వదినమ్మ గారి విషయంలో, బిడ్డల విషయంలో నేను ఎప్పుడూ నా జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటానని నేను చెప్పడానికి. నా భార్య బిడ్డలు కూడా ఆనందరావు గారు అంటే ఎంతో గౌరవం, మర్యాద, ప్రేమ. అటువంటి ఆయన
ప్రభు సన్నిధికి వెళ్ళారు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. నేను ఒక వాక్యం చెప్పిన తర్వాత ముగించేస్తాను, టైం అయింది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13-18 చదువుకుని ముగించుతాను. చాలా విషయాలు చెప్పాలి. నేను అసలే ప్రసంగం చేశానంటే 3 గంటలు ప్రసంగం చేస్తాను. నాకు అంత మంచి ఆత్మీయ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఐ హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ది హోలీ స్పిరిట్ ఫర్ లాంగ్ టైం. నేను 50 సంవత్సరాలు నేను సేవ చేసిన 50 సంవత్సరాలు నేను ఎంతో ప్రేమగా దేవుణ్ణి వేడుకున్నాను. మా నాన్నగారి కంటే గొప్ప సేవ చేయాలని నాకు అవకాశం ఇవ్వండి ప్రభా. అది తీసిన వాళ్ళు చదువుదాం, లేకపోతే నేను చదువుతాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13-18 వరకు నేను చదువుతానండి. అందుకే నేను చెప్పాను ఇది ఆదరణ కూటమి. కంఫర్ట్ అంటే దేవుడి ద్వారానే కలుగుతుంది. అది పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆదరణ ఏంటంటే, ఈ రోజున మనం ఇలాగా సమావేశం అవడం కదండి, మన గుండెల్లో బాధల్లో మన హృదయంలో ఉంటుంటి బాధలంతని నివారణ చేసుకునేటువంటి విధంగా మన మధ్య నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి రెవరెండ్ ఎన్ ఆనందరావు గారి యొక్క ఈ ఆదరణ కూటంలో మనం పాల్పొందరు. మెమోరియల్ అంటారు, జ్ఞాపకాత కూటం అంటారు, స్మారక కూటం అంటారు, ఎన్నెన్నో. కానీ ఇది నిజంగా ఉదరమ్మ గారికి, బిడ్డలకి, కుటుంబానికి, సంఘాలకి, సేవకులకు, ఆయన ఎరిగినటువంటి వారందరికీ, బంధువులకు, ప్రియులకు, స్నేహితులకు, ఇక్కడ చేరినటువంటి వారందరికీ గొప్ప ఆదరణ ప్రభు దయచేయాలని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ నేను ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ మాటలతో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగనే అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆమెన్. మంచి మాటలు అందించిన సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టము వారితో కలిసి నడిచిన తర్వాత కొన్ని తృప్తంగా తెలియజేయడం అంటే చాలా కష్టము. అయినప్పటికీ అయ్యారు చాలా తక్కువ సమయాన్ని తీసుకొని చెప్పారు. దాని తర్వాత ఈ సమయంలో మరి బ్రదర్ ఎన్ జోసెఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. సో మీరు వచ్చి కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నా. మొదటిగా సభను అలంకరించినటువంటి పెద్దలకు, మా ప్రియమైనటువంటి తిలకనే గారికి, అలాగనే దైవజనులు పాస్టర్ గారికి, నా ప్రియమిత్రుడు యామ్సన్ మల్లిక్ గారికి, అలాగే మా ప్రియ ఆత్మీయ తల్లిగారు రూతమ్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కొక్కరికి మా అన్నయ్య పేరట, దేవుని పేరట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను, నా పేరు జోసెఫ్ నతానియల్. ఆనందరావు గారికి చివరి తమ్ముడిని. నాకు మా అన్నయ్యకి 22 సంవత్సరాలు తేడా వయసులో. ఆయన నాకు 22 సంవత్సరాలు పెద్ద. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు చనిపోయేప్పుడు నేను మా నాన్నగారికి గుర్తులేను, నేను అసలు చూడలేదు అన్నట్లుగా ఉన్నది. కానీ మా అన్నయ్య నాకు అన్నీ అయ్యి పెంచారు.
తల్లి తండ్రి కూడా ఆయనగా ఉండి చిన్నప్పటి నుంచి నాకు ఇంతప్పటి నుంచి వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు నేను చిన్నవాడిని 3 సంవత్సరాల పిల్లవాడిని ఇందాక అన్నయ్య గారు చెప్పినట్లు ఆ తేనెతీగలు కుట్టినటువంటి సందర్భంలో నేను కూడా చాలా ఎక్కువ నాకు కూడా కుట్టే అప్పుడు నేను 3వ తరగతి చదువుతున్నాను పరీక్షలు రాయడానికి కూడా వెళ్ళలేకపోయాను కానీ దేవుడు నన్ను బ్రతికించాడు ఎందుకు నాకు తెలియదు గోపాలపురం దగ్గర వెంకటరాయపురం అనే గ్రామంలో నాతి నేలయ్య నాతి నరసమ్మ అనే మా తల్లిదండ్రులకు మా అన్నయ్య గారు ఆనందరావు గారు 2వ సంతానం మాకు ఇంకొక అన్నయ్య గారు ఉన్నారు ఆయన పేరు రాజారావు గారు మా నాన్నగారు హైందవులుగా ఉంటూ ఉన్నప్పుడు మరి మిషనరీస్ అయినటువంటి ఈనాడు కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్గా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క సభలో ఆ యొక్క మిషనరీస్ వచ్చినప్పుడు మాకు ఒక మంచి తోట ఉండేది ఒక 3 ఎకరాలు చాలా రకాల విలువైనటువంటి ఫ్రూట్స్ ఉండేవి అక్కడ ఆ ఫ్రూట్స్ని ఆ ఫ్రూట్ కొరకు ఈ మిషనరీస్ మా తోటకి వెతుక్కుంటూ వచ్చేవారు ఆ తర్వాత మా నాన్నగారు వాళ్ళకి పరిచయం అయ్యారు వాళ్ళకి మా నాన్నగారు పరిచయం అయిన తర్వాత దేవుని వాక్యం అక్కడి నుంచి మా నాన్నగారు తెలుసుకొని ఆయన ఫాలో అవుతున్నటువంటి హిందూ తత్వాన్ని అంతటినీ విడిచిపెట్టేసి దేవుని నమ్ముకొని వెనువెంటనే ఆయన దేవునిలోనికి రావటం అక్కడికి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా హైందవ ప్రాంతం అక్కడ క్రైస్తవులు అంటే చాలా చీప్గా చూస్తారు యేసుప్రభు అంటే ఏమీ తెలియనటువంటి ప్రజలు వాళ్ళు అందుకే అంతగా చూశారు అయినప్పటికీ మా నాన్నగారిని మా కుటుంబాన్ని 14 సంవత్సరాలు వెలేసేసారు మా నాన్నగారు భయపడలేదు ఆయన 25 సంవత్సరాలు బాప్టిస్ట్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ గోపాలపురంకి సేవకులుగా ఉంటూ అనేక మందిని అక్కడ దేవుని వాక్యం తెలుగు వాళ్ళకి బోధించడం మొదలుపెట్టారు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఆ తర్వాత అదే మిషనరీస్ మా అన్నయ్య గారిని ఆయన ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏఈగా సమ్ ట్రైనింగ్ తీసుకుంటుండగా ఆయనకి మాకు మీ సంతానం నుంచి మాకు ఒకరిని ఇవ్వండి దేవుని సేవ కొరకు అని అడిగితే మా నాన్నగారు ఆయన్ని ఇచ్చారు అక్కడ తర్వాత నుంచి ఆయన యవన కాలంలో సేవను ప్రారంభించి గొప్ప సేవ చేశారు ఈనాడు ఇక్కడ ఉంటున్నటువంటి కొంతమంది మన ప్రియులు వాళ్ళు ఒరిస్సా నుంచి ఇక్కడ వరకు వచ్చారంటే ఆయన ఎందున్నటువంటి ప్రేమ అభిమానాలు అయితే అనేకులు మనం చూస్తాం లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు మా అన్నయ్య గారే గొప్పవారని చెప్పట్లేదు కానీ మా అన్నయ్య గారు చాలా గొప్ప సేవకులని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన చాలా అనేక ఆత్మలను రక్షించారు ఆయన పరిచర్య చాలా డిఫరెంట్గా ఉండేది ఇవాంజలికల్ పరిచర్య ఉండేది ప్రతి కుటుంబంతో కలిసిమెలిసి ఉండేవారు వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బాధల్లో ఆయన తోడుగా ఉండేవారు ఆ రోజుల్లో మరి తిలకన్ని గారు కూడా ఉండి వాళ్ళు ఇరువురు ఎంతగానో మంచి సేవను చేశారు అయితే ప్రియులారా ఈనాడు మరి ఆయన మన మధ్య లేరు నాకైతే నమ్మకం కుదరట్లేదు ఇప్పటికీ నేను భీమవరం ప్రాంతంలో ఉంటున్నాను ఇప్పుడు భీమవరం పట్టణంలో కానీ ఇక్కడ ఉండుంటే నాకు ఒకవేళ మా అన్నయ్య గారు లేరని ఫీలింగ్ వచ్చేదేమో నాకు ఇప్పటికీ నమ్మకం దొరకట్లేదు ఆయన అంత ప్రేమగల వ్యక్తి ఎవరిని వదిలేవారు కాదు నన్నైతే అమితంగా ప్రేమించారు వాళ్ళ పిల్లల్లాగే నన్ను కూడా ప్రేమించారు సునీత తను పుట్టినప్పుడు 3 పిల్లలున్నా నేను 4వ వాడిగా ఉండేవాడిని వాళ్ళ ఇంట్లోనే నేను కూడా ఇంచుమించుగా పెరిగాను భద్రమ్మ గారు చాలా చక్కగా నన్ను ప్రేమగా చూసేవారు అయితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని ఇందాక బిడ్డ వాక్యం చదివి నిజమే దేవునిలో మనం ఉంటున్నప్పుడు
యేసు ప్రభువును ఫాలో అవుతున్నప్పుడు మనం నీతి మంతులుగానే తీర్చబడతాం. ఆయన నామాన్ని తరించుకున్నప్పుడు మనకు కూడా అదే నీతిని అనుకరించబడుతుంది. అదేవిధంగా మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తూ మనల్ని ఆశ్వదిస్తాడు. మానేగారు ఈ లోకంలో ఈ లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తూ అసలు నాకు మా అన్నగారి పేరు జ్ఞాపకం వస్తే ఏడుపు వస్తుండేది. కొన్ని రోజులు నేను మర్చిపోలేకపోయాను. అలా ఏడుస్తూ ఒకరోజు మొరపెడుతూ అడిగాను, ప్రభు మా అన్నయ్య గారికి నీకు ఇన్ని ఆత్మలు సంపాదించి పెట్టారు, ఆయనకి మీరు ఏం చోటు ఇచ్చారు అని అడిగితే, రోజు నేను వాకింగ్ చేస్తూ చూస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలు చూస్తాను, డాబా మీద మా అపార్ట్మెంట్ డాబా మీద వాకింగ్ చేసుకుంటాను, కాళ్ళకి నాకు ఫ్రాక్చర్ అయితే కింద అప్ అండ్ డౌన్స్ నడవకూడదు అనిపించి నొప్పిగా ఉంటాను, ఆ పైన చేస్తూ ఉంటాను. కొన్ని నక్షత్రాలు నాకు పరిచయం, రోజు అవి చూసుకునే నడుస్తూ ఉంటాను ఇంచుమించి నాకు బయటికి వెళ్ళను కనుక. ఆ రోజు చాలా నేను ధీనంగా ప్రార్థన చేస్తుంటే అడిగాను దేవునికి, దేవుని అడిగితే దేవుడు ఒక ప్రత్యక్షతను చూపించాడు నాకు. ఒక గొప్ప నక్షత్రం, చాలా వెలుగుతో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూపించాడు. అది ఎప్పుడూ ఉంది అక్కడే, కానీ ఆ రోజు నాకు చాలా విచిత్రంగా కనిపించింది ఆ నక్షత్రం. అర్థం అవ్వలేదు, చాలాసేపు నడుస్తూ దాన్ని ఆలోచించాను, ఎందుకు ఎప్పుడూ లేనటువంటి ఈ నక్షత్రం ఇంత వెలుగ్గా కనిపిస్తుంది అని ఆలోచించి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుని యొక్క గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే అనేకులను దేవుని తట్టుకు తిరుపుతారో, దానియేలు 12వ అధ్యాయంలో చివరి మాట 3వ మాట ఎంత ఉంటుంది, ఎవరైతే అనేకులను దేవుని తట్టుకు తిప్పుతారో వారిని నేను ఆకాశపు నక్షత్రంలో ఉంచుతానని దేవుని వాగ్దానం. ఆ రోజు ఆ మాట నేను జ్ఞాపకం వచ్చి, నా తండ్రి నా యొక్క ఎస్ఐ నాన్నకి ఇంత మంచి స్థానం ఇచ్చారా అని నేను చాలా దేవునికి స్తుతించాను. అదే వారంలో నాకు ఒక దర్శనం కూడా వచ్చింది. మా బాప్టిస్ట్ చర్చ్లో మా ఊర్లో మేము ఉన్నామని మా అన్నయ్య గారు చక్కగా, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి కోట్ సూట్ ఉండేది నల్లగా ఉండి, అది వేసుకొని కొంతమంది దొరలతో మిషనరీస్తో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అన్నయ్య గారు వెళ్ళినట్టే నేను కూడా లోపలికి వెళ్ళానని చూద్దామని వాళ్ళకి నన్ను పరిచయం చేసి కొంతసేపు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడారో జ్ఞాపకం లేదు కానీ, అది నాకేం వినిపించలేదు కానీ, నాతో చాలాసేపు మాట్లాడుకుంటూ నన్ను మరి దారి వరకు వచ్చి దిగబెట్టడం ఆయన నాకు దేవుడు చూపించినటువంటి దర్శనం. నేనంటే మా అన్నయ్యకి చాలా ప్రాముఖ్యత వచ్చింది అనుకున్నా, ఎక్కువ మాట్లాడదలుచుకున్నానే కానీ మాట్లాడు రావటం లేదు. ఆయన చాలా శ్రమ పడుతున్నటువంటి దినాలు టైంలో మా పెద్ద కుమార్తె పింకీ వాళ్ళ ఆయన గారు మా అల్లుడు దివాకర్ గారు ఎంతగానో పరిచయం చేసి, అదే టైంలో కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పాలై ఉండగా కూడా అల్లుడు గారు ఒక్కరే నిలబడి పరిచయం చేశారు. ఎంతగానో ఆయన కాపాడాలని ప్రయత్నం చేశారు, కానీ దేవుని ఇష్టం ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన సన్నిధిలో ఉంచుకోవడం ఆయనకి ఇష్టం కనుక తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఆయనే కాదు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు సలీము, టెల్లు వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ జయశీల వదిన వాళ్ళ కుటుంబం, జయశీల జయంత్ వదిన కుటుంబం కూడా మానే గారు అంటే చాలా ప్రేమ, వాళ్ళు కూడా ఎంతగానో ప్రేమించి ఆయనకి చాలా గొప్ప సేవ చేశారని బాలైనప్పుడు కూడా వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా అల్లుడి గారి రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేము, మేము ఆయనకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే టైంలో వాళ్ళ నాన్నగారు కూడా కోల్పోయారు, కానీ మా అన్నయ్య గారి కోసం చాలా శ్రమ పడ్డారు. కాబట్టి ఆయన నిజమైన నీతిమంతుల్లో భాగ్యాన్ని పొంది ఉన్నారని పౌలు మాట్లాడుతున్నట్టు తన పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకున్నారని, దేవుడు అనుగ్రహించు ఆ నీతి కిరీటం ఆయనతో ఆయనకు దక్కుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదే మాదిరిగా ఇక్కడ కూడిన మనకు కూడా దేవుడు అదే నిరీక్షణకి ఆహ్వానిస్తున్నాడు.
మనం నిరీక్షణ కలిగి ఆ నీతి కిరీటం పొందుకోవటానికి దేవుని యెడల విశ్వాసంతో బ్రతకాలని ఈ దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక దేవునిలో ముందుగా బలపడాలని మనసారి కూడా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా వదిన గారి గురించి చెప్పాలంటే ఆమె తన భర్త అయిన ఆనందరావు గారికి ఎంత ఎంతగానో చెప్పలేనంత గొప్ప పరిచర్య చేసింది. ఆమె సింపుల్గా కనపడుతున్నప్పటికీ ఆమె అంత గొప్ప పనులు ఎవరు చేసిండ్రు నా కళ్ళారు నేను చూసి ఆశ్చర్యపోయేవాడిని. అనేక మంది సహోదరులు మధ్యాహ్నం వస్తే ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనం వండి పెట్టేది, గబగబ ఏం లేకపోయినా ఏమున్నా గబగబ బజార్లోకి వెళ్ళి తెచ్చి వాడికి ఎంతగానో పరిచయం చేస్తుంది. అదేవిధంగా మా అన్నయ్యకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మా అన్నయ్య బ్రతుకున్నప్పుడు ఆమెకి ఏ కష్టం లేకుండా చూసుకున్నారు, అన్నీ తానే చూసుకున్నారు. వెలగబడే ఊరు చాలా ప్రేమగా ఉండేవారు. ఇప్పుడు ఆమె వంటైపోయింది, కానీ దేవుని యొక్క విశ్వాసంతో ఆయన అన్నయ్య గారు చెప్పినట్లుగా ఈ మాటలు ఆదరణ కలిగించే మాటలు కనుక ఆదరణ కలిగి ఉండాలని దేవుడు మనందరినీ కూడా ఒకరోజు ఆ యొక్క రాజ్యంలో కలుపుతాడు కనుక ఆ నిరీక్షణ మనం కలిగి మనం జీవించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబానికి బిడ్డలకు మరి బాబు సునీల్, రెండో బాబు పెద్ద పాప సునీత, సునీల్ తర్వాత శ్రీష, వాళ్ళు ఇరువురు అమెరికాలో ఉన్నారు రాలేకపోయి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను కూడా ఆదరించి వారిని భార్య బిడ్డలతో పాటు దీవించి కాపాడాలని నేను మనస్సారా కోరుకుంటూ నా ప్రేమను మా అన్నయ్యకు ఉన్నటువంటి సంబంధాన్ని మా ఇద్దరు మించుమించిగా ఒక స్నేహితుల వలె ఉండేవాళ్ళం. అసలు ఏది ఆయన నాకు దాచుకోలేదు, నా మనసు ఆయనలాగే ఉంటుంది, ఆయన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎవరు మా ఇద్దరు అంటే ఇద్దరు ఒకలాగే ఉండేవాళ్ళు. ఈరోజు నేను ఒంటరి వాడిని అయిపోయానని చాలా బాధపడుతూ ఉంటాను. సరే, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవుడి నామానికి వందనాలు. దేవతలకు దివాకర్ గారికి, అలాగే కూడా సానీ గారికి, ఎంసన్ గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసి మీ అందరికీ నా వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను. విలువైన జ్ఞాపకాలను అందించిన మరి జోసెఫ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పాలంటే ఎన్నో మాట్లాడుకోగలము, ఎందుకంటే చెప్పాల్సినవి చాలా ఉంటాయి. కానీ మనకు ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే క్రైస్తవులకు, క్రీస్తునందు ఉన్న వారందరికీ తిరిగి మన యొక్క ప్రియులను మనం చూడగలము. హల్లెలూయా. కాబట్టి మరి ఒకసారి దేవుడు మనకు వారితో ఉండే అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో మరి ఇంకొకరు, మరి సహోదరులు విక్టర్ గారు వచ్చారంటే ఓకే ఓకే. మరి యుఎస్ నుంచి మరి ఆన్లైన్లో వారు మాట్లాడడం జరుగుతుంది, కాబట్టి దయచేసి వారి యొక్క మాటలు మనం విందాం. Thank you.
నాలుగు సంవత్సరాలు లేవు, పదహారు సంవత్సరాలు లేవు. ఇక్కడికి వచ్చిన వల్ల ఆయన జీవితాల్లో ఆయన మిషనరీని మాతో ఎవరైనా షేర్ చేసుకునేవాళ్ళు. Every day, we used to spend a lot of time talking together as friends. నాకు అనేక విషయాలు చెప్తుండేవాడు, కానీ నేను ఇప్పుడు షేర్ చేసుకోలేను. ఒకటి మాత్రం గుండెల మీద చేతి ఉంచుకొని చెప్పగలండి, అంకులు ఇక మరణాన్ని మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అటువంటి మరణం, అటువంటి జీవితం సాధారణంగా అందరికీ దేవుడు ఇవ్వడు. అటువంటి అద్భుతంగా జీవితాన్ని అంకులకి ఇచ్చారు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని కుటుంబ సభ్యులు మేమందరం పూర్తిగా మేము పొందుతున్నామని నేను నమ్ముతున్నానండి. అంకులు ఒక మామగారి లాగా కాకుండా ఎక్కువ నాతో ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. సో మీకు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ని నేను లాస్ అయ్యాను. But at the same time, I always thank God for his life. And I always very happy for his life. Because I truly know the kind of life he led and the heart he has and the love he has shown on all of us. And how he shares with others. మిగతా వాళ్ళ గురించి ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా, అంటే అందరికి సేవ చేసినారని నాకు తెలుసు. నాకు సేవను ఎప్పుడు విరమించుకొని లాస్ట్ బ్రెత్ వరకు కంటిన్యూస్ గా ఆ సేవలో ఉన్నారని నాకు తెలుసు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ట్రైబల్స్ కి ఎటువంటి సేవ చేయాలా, ఎటువంటి హెల్ప్ తీసుకెళ్లాలా. నా లాస్ట్ వాట్సాప్ మెసేజ్ కూడా అంకుల్ నుంచి ఒక బ్యాంకు వెళ్ళి అంటే చర్చి కట్టిస్తూ ఆ చర్చి పనుల మీద ఆ వాళ్ళకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం బ్యాంకు వెళ్ళి ఆ బ్యాంకు గురించి నాకు లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో నా ఉద్దేశంలో ఆయన సేవ చేయటం అనేది లాస్ట్ ఆఖరి ఊపిరి వదిలే వరకు మాత్రం ఎప్పుడు ఆయన అడగలేదు దేవుని సేవ ఆలోచన కానీ. ఇంకా నాటి 16 సంవత్సరాల్లో నాతో పాటు ఉన్న జర్నీ చాలా జర్నీ అండి మా ఇంటర్లో, కానీ నేను ఈ కొద్ది సమయంలో షేర్ చేసుకోలేను. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి, కుటుంబ సభ్యులందరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇటువంటి వారి త్యాగం లైఫ్ వల్లే మనలాంటి వాళ్ళు అనేక మంది దేవుళ్ళకి నడిపించబడ్డారు. అవకాశం ఉంటే అక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరికీ చెప్తున్నాను, take this as a challenge, live like a, you know, take a, him as a role model and try to live a life like that. Ante bratikunte kaalam ankul seva sinhamaga chesaru. Manam aneka mandini bratiki unda gaani jeevasthava laaga bratukutunnam. అంకుల్ లాంటి సేవకుల లైఫ్ మనందరం చనిపోయాలి అనుకుంటాం, కానీ దేవుడి సన్నిధిలో వారు ఆనందంగా
చేస్తూ జీవించి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే. మాట్లాడిన విక్టర్ గారిని బట్టి వందనాలు. మరి మంచి మాటలు మరి అంకుల్ గారి గురించి చెప్పడం జరిగింది. మరి ఈ సమయంలో మన ప్రత్యేకమైన పాటను సోర సాంగ్ మరి ఒరియా ఒరిస్సా నుండి వచ్చిన మరి యొక్క తెగవారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను ఓకే వుడ్ యూ ప్లీజ్ కమ్ సోర tribe Oriya nunchi Orissa nunchi vachina who have come from Orissa, will you please come forward and present a song for us, sing a song for us. There is another song later, okay? You will sing one song now, okay? And if you can cut short your song, that will be great. I know you want to sing the whole song, but probably the chorus and the main part of the song. Check one, two. సాంగ్ అండ్ యు హావ్ కెప్ట్ యువర్ వర్డ్. ఒక స్టాన్స్ మీరు పాడడం జరిగింది కోరస్తో సహా. ఈ సమయంలో మరి సహోదరులు ఆమ్సన్ మాలిక్ గారు ఉన్నారు. యుల్ యా ఇన్ ఇంగ్లీష్ యుల్ షేర్ ఆమ్సన్ మాలిక్ బ్రదర్ ఆమ్సన్ మాలిక్ విల్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆనంద్రా గారు. I greet you all in the name of Jesus Christ. Thank you for inviting to us about this
special man, man of God, servant of God. But before I want to speak, if you don't mind, here we are the two language speaking people. One is Uriya and Telugu. So, Brother Joseph, it is okay for you to translate for me. I can speak. So that way, our Uriya brothers, they can have a benefit. Okay. I can go there. Yeah, I need. Otherwise, the Uriya people, they are not understanding. আজি এই সুন্দর অবকাশে আম মানুষ আমন্ত্রণ করে বিশেষ ধন্যবাদ দৌছি এই রোজু ইন্ত চকটি অবকাশে দেবুড় মানে অনুগ্রহించాడు అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ము జానుచి భాయి జోసెఫ్ంక పై ట్రాన్స్లేషన్ టికె కష్టం హ టికె కష్టం আপনাদের পাই বলে সে বিষয়টা কোয়া হচ্ছে నాకు అంటే మనందరికీ కూడా కొంచెం కష్టం అవుతుంది నాకు ప్రత్యేకంగా కష్టం అవుతుంది అని భావిస్తున్నారు ట్రాన్స్లేషన్ చేయడంలో ప్రభుంక దృష్టిరే అది సబుబళే ఈశ్వరంక దృష్టిరే నా దిన నా రాత్రి సబుబళే సమానం ప్రభు యొక్క దృష్టిలో అది రాత్రి అయినను పగలైనను సమానంగానే ఉంటాయని చెప్పి చెప్పబడుతుందట సమస్త విషయాల సమయం అచి ప్రతి ఒక్కరి విషయంలో కూడా సమయం అనేది ఉంది మరివార సమయం అచి మరణించే సమయం ఉంది బంచివార సమయం అచి జీవించే సమయం ఉంది కానివార సమయం అచి పడి కానివార ఏడ్చే సమయం ఉంది హసివార సమయం అచి నవ్వే సమయం ఉంది ఏ సమస్త విషయం జది మనిషి హిసాబ్రామె జన్మ అయిచి తాహాకు ఆమే అంగేగా అంగే లేవేవాకు పడివ ఈ ప్రకారంగా అన్ని రకాలైనటువంటి విషయాలు మన మనుషులుగా పుట్టినప్పుడు అవి అందరికీ కూడా వర్తింపజేస్తాయని చెప్పి భావిస్తున్నాను প্রিয় দাস আমার ভাই আনন্দ রাও বিষয় যদি আজ কবি দেবী দাস আনন্দ রাও গার গুরুজি রোজ নেন চেপবো কেতে দিন গলেবি সরব নাই ইলা চেপালండి ఎన్ని రోజులు చెప్పినా ఆయన గురించి సరిపోత సమయం আপন মানে বসু থিবে পড়ে সইবে আর বসলেবি সরব নাই মিরন্ত কুশনি ఉన్నారు পড়কোগালরু మళ్ళీ లేచి వినగలరు అయినా గని సరిపోతాయని సమయం বহুত বিষয় তাঙ্গটো আমার শিখিবার বাকি আছে অনেকমান বিষয়ালু আইন নিচে নেচকোনে অবকাশ মানকো উনি చెప్తున్నా তাঙ্গর মোর সম্পর্ক প্রায় 30 বছর আনন্দ রাও গার কি নো সহোদর ল্যামসন মালিক গার কি আ সম্বন্ধ 30 সংসার সমারগা উনি সেটা হচ্ছে মানে পূর্ণাঙ্গ বয়সের কথা মু আপনাদের কইছি মানে বয়স হেলা পরে ఇప్పుడు నేను ఏంటంటే వయసు అయిన తర్వాత విషయాలు మీతో మాట్లాడుతున్నాను జది మో కహివి ఆరి సనరు వనే ప్రాయ తాంకర్ మోర 50 వర్ష సంబంధం ఒకవేళ నేను చిన్నప్పటి నుంచి చెప్పాలంటే మరో 50 సంవత్సరాల వరకు వయసు వయసు పడుతుంది చెప్పడానికి మో జతవేళ సనోతిరి ఆమో ఏరియాకు ఆసికిరి మిషనరీ కామోసి కొడుతలే నేను ఎప్పుడైతే చిన్నవాడిగా ఉంటున్నా ఆ టైంలో ఆయన మా ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సేవను చేసేవారు సత్యవేళము కథా కోయవాడ జాయినవుతుంది ఆ టైంలో నాకు మాట్లాడటం రాకుండేది బూ డ్రెస్ మీదవాడ జాయినవుతుంది బట్టలు వేసుకోవడం కూడా సరిగా జరిగిండదు సేయి సమయసే తాకు సేవ ఆరంభించింది అదే సమయంలో అంటే అంత పురాతన సమయంలో ఆనందరావు గారు తన యొక్క పరిచర్యను ప్రారంభించినారు అజి మూ తాంగర మినిస్ట్రీ ఉపరి కిచి కోయవాకు సఖ్య దవాకు మించాకొంచి ఈనాడు నేను ఆయన చేసినటువంటి ఆ సేవను గూర్చి కొంత సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను థింక్ అబౌట్ ద 50 ఇయర్స్ బ్యాక్ 50 వర్షాల తర్వాత కథ అప్పటి చింత 50 సంవత్సరాల ముందుకెళ్ళి మనం ఆయన గురించి ఆలోచిస్తే జరి 50 వర్షాల తర్వాత కథ జరి ఆమె ఒడిశా కథ జరి ఆమె చింత కరివా ఒకవేళ వరుస రాష్ట్రంలో ఆ యొక్క అరణ్య ప్రాంతంలో 57 క్రిందటికెళ్ళి ఆలోచన చేస్తే సేయి సమరి ఆమె గా మనంకరే రోడ్ రాస్తా నోతిలా ఆ సమయంలో మా యొక్క గ్రామాలకి ఎటువంటి మార్గము ఉండేది కాదు త్రాగడానికి కనీసం మనుషులు ఉండేవి కావు ఎలక్ట్రిసిటీ కొరతతో కరెంట్ విషయం ఆలోచించే పనే లేదు అది లేకుండేది అలాగని నేర్పడతాను అనగా విద్య అది లేకుండా ఉండేది అప్పట్లో
ହେଲେ ସେହିପରି ସମୟରେ ଗାଁ ମାନଙ୍କ ଯାଇ ରହିବାଟା ବହୁତ କଷ୍ଟ అలాంటి స్థితిలో గ్రామాల్లో ఉండడం చాలా కష్టం ఆ లోకమానకు కథా ఉంది కొయిబి ప్రాయ అధికాంశ ట్రైబల్ లోకమానే హాప్ నే కంటిలే ఆనాడు అనేక మంది ట్రైబల్స్ ఆ వాళ్ళ కుటుంబాల్లో సగం బట్టలే వేసుకునేవారు సేమాలి ఫల లుగా పిందివాడ జాయిన్ అవుతిలే సంపూర్ణంగా మీకు మళ్ళీ లేక బట్టలు వేసుకుని ఈనాడు కనిపిస్తున్న ఆ యొక్క ప్రజల వల్ల బట్టలు వేసుకున్నటువంటి ప్రజలు ఆనాడు ఉండేవారు కాదు సరిగా తినడం కూడా తెలియదు వాళ్ళకి ఇక అంటే చదువు అనేది అక్కడ లేనే లేదు ఈ రీతిగా కనుక ఆయన పరిచర్య మొదటి నుంచి చెప్తే ఎన్ని గంటలు చెప్పినా సరిపోదు అంత గొప్ప పరిచర్య ఏం చేశారు దేవుడు ఆయన పిలుచుకున్నాడు ఆయన సిటీ విడిచిపెట్టారు ఆ యొక్క ప్రాంతానికి అనగా ఆ యొక్క పల్లెటూరు గ్రామ పరిస్థితుల్లోకి వెళ్ళారు అటువంటి తెలియనటువంటి ప్రజలకి కనీసం బట్టలు వేసుకోవడం కూడా తెలియనటువంటి ప్రజలకి దేవుని యొక్క శుభవర్తమానం చెప్పడానికి ఆయన నడుము బిగించుకుని వెళ్ళారు ఆ సేయ సమరే ఏమిది ఉండే సమయలా లోకమనే ఆ యేసుక్రీస్తుని కో వాక్యరే పుని తాంకర కథరే ఉండే భవనితిలా ఇప్పుడు అది ఆ టైంలో మరి యేసుక్రీస్తు మాట వినడం అనేది అసాధ్యమైన మాట తెలియకుండా అన్నమాట ఆ జంతి జది ఆమె గుటే కొన్ కయవా గుటే బుద్ధారి జది ఆమె నియా పోకే దవా చాగడ లాగిజో ఒక అలాంటి ఎలాగంటే ఒక ఏదైనా ఒక పొదలో మనం ఒక అగ్నికి అగ్ని వేస్తే ఆ పొద చుట్టూ కాలిపోతుంది మొత్తం తగ్గేసారి ఆ సేయ్ పొడి సేయ్ సమరే ఆ సుషుమాచార్ వాక్యోట గాంగ్రు గాంగు లోకరు లోకకు వ్యాపి లాగిలా మరి ఆ టైంలో మరి అలాంటి ఒక ఎలాగైతే అగ్ని అలా వెంట వెంటనే అంటుకుని మండిపోతుందో ఆనందరావు గారు ఆ టైంలో దేవుని యొక్క స్వార్థని అలా గ్రామం నుంచి గ్రామానికి వెను వెంటనే పాకింపజేశారు ଆଜିକାର ଦିନ ଯଦି ଆମେ କହିବୁ ତାଙ୍କର ମିନିଷ୍ଟ୍ରିର ସେବା ଫଳ ପ୍ରାୟ 20,000 ଅଧିକ ହେବେ ଆନାଡୁ ଆମେ ଚେସିନେଟୁଣ୍ଟେ ଆ ସେବା ଏକ ଫଳ ମୁ ଓ 20,000 ମନ୍ଦି ସୁମାର କୁଟୁମ୍ବର ଅବସ୍ଥା ଏଁ ଚେପଡୁନା ଆଉ ପ୍ରାୟ 160 ଗାଁର ଅଧିକ ଲୋକ ମାନେ ପ୍ରଭୁଙ୍କର ସୁସମାଚାର ପାଇଛନ୍ତି ସୁମାର ଏକ 100 ଗ୍ରାମର ପ୍ରଜଳୁ ଦେବୁନି ଏକ ସୁସମାଚାରାନି ଆନ ଦ୍ୱାରା ଏଇ ଉନାର ଆମେ ସମସ୍ତେ କହିବା କି ହାଲେଲୁୟା ଆପଣ କେତେ ପରିଶ୍ରମ କଲେ 20,000 ଲୋକ ପାଖରେ ପହଞ୍ଚିଲେ మనం ఎంత పరిచయం ఎంత కష్టపడితే ఈ 20,000 మంది దగ్గరికి మనం చేరగలము అసంభవం బహు కష్టం అది సంభవం కానీ పరిస్థితి మాత్రం ప్రియర ప్రభు దాసుపై సంభవం కానీ ఆ దైవజనికి అది సాధ్యమైంది ఆయనతో ఎల్లప్పుడూ పవిత్రాత్మ ఉండేది గ్రామంలో పడుకోవడం అనేది కష్టమైనటువంటి పని ఆ దినాల్లో నేను కూడా గ్రామం నుంచి వచ్చాను ఈ రోజు నేను మరలా అదే గ్రామానికి వెళ్ళి ఉండాలంటే ఒక వారం రోజులు ఉండడం నాకు చాలా కష్టమవుతుంది ఆయన నెలలు నెలలు ఉండేవారు ఆ గ్రామాల్లో కాబట్టి నా ప్రియ సహోదరు సహోదరులారా ଆଜି ଆମେ ତାଙ୍କର ଯୋଉ ମେମୋରିଆଲ ସର୍ଭିସ ପାଇଁ ବା ତାଙ୍କୁ ମନେ ପକେଇବା ପାଇଁ ଆଜି ଏ ସ୍ଥାନରେ ଏକତ୍ରିତ ହେଇଛୁ ଇନାଡୁ ମାନ ଏ ଦିନ ଆନ ଏକ ଜ୍ଞାପକାର୍ଥ କୋଡିକକୁ ମାନ ଅନ୍ଦର ଗସ୍ତ ଚେରିଉ ନାମ ଆ ଗୀତ ସହିତ 116:15 ରେ ଲେଖା ଯାଏ ଆ ଗୀତ 116:15 ଆ ନୋ କୀର୍ତ୍ତନ ଗ୍ରନ୍ଥ 116 ଅଧ୍ୟାୟମ ବେସ 15 15 ವಾକ್ಯ ଏ ରୀତିରେ ଚୁତୁନ୍ଦି ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଦେବୀ ଏକ ଦୃଷ୍ଟିରୁ ସଦ୍ଭକ୍ତ ମାନଙ୍କର ମରଣ ଅତି ମୂଲ୍ୟବାନ ଅଟେ ବହୁ ମୂଲ୍ୟ ଅଟେ ଭକ୍ତର ମରଣ ଅତ୍ୟନ୍ତ ମୂଲ୍ୟବାନ ଆଜି ପ୍ରଭୁ ତାଙ୍କୁ ତାଙ୍କ କୋଳରେ ସେ ନେଇଛନ୍ତି
దేవుడు ఈనాడు ఆ సేవకుడికి తన యొక్క వెళ్ళని తీసుకుని ఉన్నారు. సే ఉత్తమ జీవితాలే ప్రాణపణం కలిగించింది. ఆయన విలువైనటువంటి యుద్ధాన్ని జయించి ప్రాణాన్ని విడిచిన్నారు. ఆ యొక్క యుద్ధంలో ఆయన విజయుడై ఉన్నాడు. అలాంటి ఆయన యొక్క అంటే ఆ ముఖం విశ్వాస సహితమైనటువంటి ముఖం ఈనాడు అనేకులలో కనిపిస్తా ఉంది. ఎప్పుడైనా సమయం వస్తే మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన యొక్క పాదం మనకన్నా ఒక అడుగు ముందే ఉండాలి. దేవుని యొక్క విశ్వాసుల యొక్క ఆ యొక్క గౌరవంలో వాళ్ళని గౌరవించే పద్ధతిని ఆలోచిస్తే అందరికన్నా ముందు ఆయనే ఉంటారు. సమయం వస్తుంది, మనం కూడా ఆయనతో పాటు కలుసుకునే సమయం ఉంటుంది. ఒకవేళ మనం విశ్వాస సహితమైన జీవితం జీవిస్తే నాకు తెలుసు ఈ విషయం. మరి వారి కుటుంబీకుల్ని, అమ్మగారిని, వారి పిల్లల్ని, లేక వాళ్ళ బంధువుల్ని, వాళ్ళందరికీ కష్టమే. కానీ మాత్ర ఈశ్వరం కొడుకుంటే శాంతి వచ్చింది. దేవుని యొక్క సముఖంలో ఆ సేవకుడు శాంతితో ఉన్నాడని నేను చెప్తున్నాను. కేవలం శాంతి మాత్రమే కాదు, పౌలు అంటున్నట్టుగా ఆయన విజయుడై ఉన్నాడు గనక, తన పరుగుని తుదమట్టించి ఉన్నాడు గనక, నీతి కిరీటం ఆయన ఉంచబడి ఉన్నదని చూడాలని నేను చెప్తున్నాను. ఒకవేళ ఆ రీతిగా మనం జీవించినట్లయితే తప్పక మనలో అందరికీ కూడా అదే నీతి కిరీటాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తానంటే ఆ వాక్యంలో చెప్తున్నాడు. కింద ఈ రోజు నేను ఈ స్థానంలో ఈ యొక్క ప్లేస్ లో నేను నిలబడి ఉన్నానంటే నేను ఆ యొక్క ఆనందరావు గారి యొక్క తయారు చేసినటువంటి ఒక వస్తువుని, ఒక విలువైనటువంటి వస్తువుగా నాకు ఆయనకి తండ్రి కొడుకుల సంబంధం ఎల్లప్పుడూ ఉండేది. అదే మాదిరిగా ఆయనకి నాకు ఒక బంధుత్వంతో కూడినటువంటి సంబంధం కూడా ఉండేది. అదే ఆయనతో నాకు ఆయనకి గురువు శిష్యుని యొక్క సంబంధం కూడా ఉండేది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 1990 నుంచి నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఆయనే నాకు ఈ సేవలోనికి రావడానికి ఇన్స్పైర్ చేసి ఉన్నారు. ఆయన నా ఆత్మీయ తండ్రి. అయితే నేను ఆయనతో ఎప్పుడైతే మాట్లాడుతుంటానో ఫోన్ లో అయితేనే, ప్రత్యక్షంగా అయితేనే, బంధువులు లాగా, స్నేహితులు లాగా గంటల గంటలు మేము మాట్లాడుకుంటాం. ఆయన గురువు గారు లాగా నన్ను, శిష్యుడు లాగా నన్ను బోధిస్తూ ఉండేవారు. మీ అందరికి నేను క్షమించమని అడుగుతున్నాను. నాకు అనేక సార్లు ఆయన నా దగ్గరికి వస్తే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానిస్తుండేవారు. ఆ సమయంలో ఈ కోవిడ్ మనకి ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు, ఎవరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు కనుక నేను రాలేకపోయినాను. కోవిడ్ ఉంది కదా, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేవారు. అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, నీకే కోవిడ్ ఉందా అని చెప్పి అంటుండేవారు. అయితే నేను ఎప్పుడు అనుకోలేదు కదా ఆ ప్రియమైన దాసుడు ఇంత త్వరగా మనల్ని వీడి వెళ్ళిపోతారని.
ఆయన కొరకు ప్రార్థించాను అప్పుడు అన్నారు ఒక మాట, యాంసన్ గారు నేను తప్పకుండా బాగా అయిపోతాను, మీరు ఏం బాధపడవద్దు అని. ఆ సమయం గడిచిన 3 రోజుల తర్వాత మరలా నేను ఆయన ఫోన్ చేశాను. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఆయన ఫోన్ చేయడానికి ఒక కారణం ఉండేది. ఆ 3 రోజుల తర్వాత నేను ఏరియా కంటే ఆయన నివసించే రాయగడ ప్రాంతంలో టౌన్ లో నివసిస్తారు. ఏరియా అంటే అక్కడికి ఒక 60-70 కిలోమీటర్ లోపలికి ఇంటీరియర్స్ కి వెళ్ళాలని ఆ టైంలో అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉండేది. అక్కడ 2-3 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది అనమాట. అంటే నేను వెళ్ళిపోతే ఆ ఇంటీరియర్స్ కి వెళ్ళినప్పుడు ఫోన్ అక్కడ కలవదు కనుక ఒకడు ఆయన ఫోన్ చేస్తే నేను మాట్లాడలేకపోతానేమో అని చెప్పి అప్పుడు నేను కాల్ చేసి ఉన్నాను. కానీ నా యొక్క దురదృష్టం ఆ కాల్ నాకు కనెక్ట్ అవ్వలేదు. అయితే నా ప్రోగ్రామ్ బట్టి నేను ఆ యొక్క ఇంటీరియర్స్ కి వెళ్ళవలసి వచ్చింది. పని మీద నేను ఆయనకి చివరి దశలో నేను ఆయన కలుసుకోలేకపోయాను. దేవుని సముఖములోను మీ సముఖములోను ఆయన సముఖములోను నేను క్షమించమని అడుగుతున్నాను. నేను ఆశిస్తున్నాను దేవుడు నన్ను కూడా క్షమించి ఉన్నాడని, ఆయన అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారని, ఆయన ఆత్మకు శాంతి ఇచ్చి ఉన్నారని. ఎక్కడికైతే మనం కూడా రాబోయే దినాల్లో ఆ స్థానానికి చేరుకుంటామో, విశేషంగా మనల్ని కూడా దేవుడు మరి అమ్మగారికి తమ నా వారి యొక్క బిడలకు అలాగే వారి బంధుమిత్రులు బంధుమిత్రులందరికీ కూడా ఆశీర్వదించాలి. ఒరిస్సా నుంచి వచ్చిన ప్రతి సహోదరుడు ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేరు. ఆయన ఆయన ప్రేమించినటువంటి అంత స్థితి అలాంటిది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరిని సమానంగా ప్రేమించగలిగిన మనసు ఆయనకు ఉండేది. ఎప్పుడైనా ఆయన మనం చూస్తున్నటువంటి ఈ ముఖమే ఉండేది, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. చాలా వందనాలు మీ అందరికీ, దేవుడు అందరినీ దీవించాలని కోరుతున్నాను. మంచి మాటలు మరి అనుభవాలు అందించిన మరి మలిక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. జ్ఞాపకార్థ కూటం అనగానే మనము అనేకమైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మధ్య కాలంలోనే నాకు చాలా సన్నిహితంగా ఉన్న దేవుని సేవకులు ఒక వారము వ్యవధిలోనే భార్య భర్తలు ఇద్దరు చనిపోవడం జరిగింది, భయంకరమైన కోవిడ్ పీక్ టైంలో. దాన్ని ఉద్దేశించి నన్ను కూడా మాట్లాడమని జ్ఞాపకార్థ కూటము ఆన్లైన్లో పెట్టుకున్నాం. 4 గంటలకు స్టార్ట్ చేసాం, రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్ జరుగుతూనే ఉంది. కాబట్టి వచ్చే వారందరూ కూడా ఓపికతో దయచేసి మీరు కూర్చొని మరి వారు చెప్పేవి వినవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగనే చెప్పేవారు కూడా 2 లేక 3 నిమిషాల్లో మీరు ఆలోచించే మాటలు, చెప్పాల్సిన మాటలు చెప్పవలసిందిగా కోరుతూ మరి వినేవారిని బట్టి ఓపికతో బట్టి మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. అలాగనే చెప్పేవారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి, దీన్ని పాటించవలసింది కోరుతూ మరి సమూలో మరి సౌలో మాచి గారు వచ్చి మీరు మరి మీ యొక్క విలువైన మాటలను చెప్పవలసిందిగా కోరుతున్నాం. Are we going to have a translation again? Yes. Please, if you can sum up in 2-3 minutes, brother. 2-3 minutes. 2-3 minutes, okay? Yes.
నేను ఆనందరావు యొక్క జీవితాన్ని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మేము 1968 సంవత్సరం దేవునిలోకి వచ్చి ఉన్నాము. 88 సంవత్సరంలో వచ్చి ఉన్నాము. 90 సంవత్సరంలో మరి ఆనందరావు గారి దగ్గరికి మేము మొదటిసారి అడుగు వేస్తున్నాం ఆయన దగ్గర రావడానికి. గజపతి పై మోహనాపూర్ ఏరియా పై బహు ఈ క్రిస్టియన్ మానవుకు పై బహుత తాడన థిలా. ఆ టైంలో గజపతి అంటే అది జిల్లా, గజపతి జిల్లా. తర్వాత అక్కడ మోహన అనే ఏరియా ఉంది, అక్కడ చాలా అవసరం ఉండేది ఆయన 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 యొక్క అవసరం. కింతు సేయ సోమరే రాస్తా నోథిలా, కానీ వెళ్ళే మార్గం ఉండేది కాదు ఆ గ్రామాలకి. కింతు సేయ సోమరే చోలా రాస్తా థిలా, సేయ సోమరే కేవలం నడిచి వెళ్ళే మార్గమే ఉండేది. వెనకబడి చూస్తే ఎలుగుబంట్ల భయం లేక పులుల భయం, ఏనుగుల భయం అటువంటివన్నీ కూడా ఉండే చుట్టూ. కింతు సే సమయరే ఏ గజపతి ఒడిశా లోకమునకు ప్రేమ కరి సే ఆసునతిలే, కింతు ప్రభుంకు భయ కరి ఆ సేవా కార్య సే ఏరియా మనకు ఆరంభ కరితిలే. అయితే అదే సమయంలో మరి ఆయన ఈ గజపతి మోహన జిల్లాలో దేవుని యొక్క సేవ ప్రభు కొరకు ఆయన భయం కొద్ది ఆ యొక్క నడిచి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసేవారు. కింతు సే దినటు ఆగ్యా జో జో జాగరే జో అయితే ఆ దినాల్లో ఏ ఏ గ్రామంలో అయితే ఆయన పాదం పెట్టి ఉన్నారో ఆ గ్రామం ప్రతి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది ఉన్నారు. అల్ప దిన సమయపరే జతడు 2003-04 ఏరియాకు బహుత ప్రేమ కరి ఆసుతిలే. తర్వాత ఆయన 2003-04 అప్పుడు మా ఏరియాకి అక్కడి నుంచి 2003 అంటే 2000 తర్వాత వరుస బ్రహ్మపురం విడిచిపెట్టి 1990 సంవత్సరంలో అనుకుంటా నేను అక్కడ విడిచి వచ్చేసాం 1992లో. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆయన 2003-04 వరకు ఆయన గ్రామాలకు వెళ్ళి సేవ చేసేవారు. ప్రత్యేక పాలకంకు ప్రత్యేక చాలకంకు సే సమయరే ఉత్తమ పరామర్శ దేకి ఆ దేఖంతో నిజర మండళీకి ఆమె కింతి దృఢ కరి ఆమె తయారు కరివా జింతికి మండళీకు ఆమె ଏକ ଆଦର୍ଶ ପରି ଏକ ଦୀପ ପରି ଜଳିବ ସେଇ ଉପଦେଶ ଦେଇକି ପ୍ରତ୍ୟେକ ଗାଁ ଗାଁ ବୁଲୁଥିଲେ. అలాంటి టైంలో ఆయన ప్రతి గ్రామం ఇక్కడి నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని అయితేనే, అక్కడ ఉన్నటువంటి సేవకులను అయితేనే, పరిచారికలను అయితేనే వాక్యం ద్వారా బలపరుస్తూ ఆయన ప్రతి గ్రామం తిరుగుతుండేవారు. కింతు వర్తమాన్ ఈ కోవిడ్ సమయరే పక్కపక్కి ఆ గోటే తాను సజ్జరి థిలే సే సమయరే ମୁଁ పక్కపక్కి గୋଟେ 30 మినిట్ తాను సార్ కథా ହଉଥିଲେ. ఎప్పుడైతే ఆయనకి ఈ యొక్క కోవిడ్ వచ్చిందో ఆ యొక్క సమయంలో నాకు ఒకసారి ఫోన్ మాట్లాడే అవకాశం వచ్చింది. ఒక అరగంట సేపు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడి ఉన్నాను. ఆనాడు అన్నారు నాకు, ఇంతకాలం తర్వాత తమ్ముడు నేను మరి నేను ఒరిస్సాకి ఇంకా రాలేకపోవచ్చు అని అన్నారు. కానీ నేను మీ ప్రాంతాన్ని అంతటిని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పారు. కింతు ఈశ్వరం వాక్య ప్రత్యేక మండళి నికటరే ఉత్తమ శిక్ష దేశ మనకు వాక్య ప్రసార కరవలి కోరితిలే. అప్పుడు అన్నారు మీరు మీ యొక్క ప్రతి గ్రామ సంఘాల్లో దేవుని వాక్యం, విలువైనటువంటి దేవుని వాక్యాన్ని నమ్మకంగా వారికి బోధించి వారిని నేర్పించండి అని చెప్పి నాకు చెప్పారు. కింతు సేయ సోమరే మొత్తే గుట్టే పొదటి మొత్తే మొన్నె పడిలా జోడా దుతే కొరంతి తర 11 పర్వ 28 సంవత్సరే. ఆనాడు మరి నాకు ఒకటే మాట గుర్తొచ్చింది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 నేను జ్ఞాపకం చేసుకున్నాను. సే సమర పౌలుంక జీవన విషయానికి మొత్తే సే సమర మొన్నె పడిగల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవ భక్తుడు పౌలు గారి జీవిత జీవితాన్ని గురించి నాకు ఆలోచన వచ్చింది. కింతు సే సమరే పౌలు అనేక బీజాతి మధ్య అనేక స్వజాతి మధ్య అనేక సేవా కార్యరు దుఃఖ పాచుంది, కింతు మండళికు ఆ మొన్నె పొకొచ్చుంది. పౌలు గారు అలాంటి సమయంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి జాతుల మధ్యన మరి పనిచేసి
మరి ఆ యొక్క మా సంఘాలని బలపరిచి ఉన్నారు కింద సే దినమ మొన్నే పోకెళ్ళి ఆజ్ఞా తాకు సజ్జసాయ ఉంది కింద మండలపై చింతా కూర్చుంది అప్పుడు అనుకున్నా నేను ఆయన లేవలేని స్థితిలో మనిషి మీద ఉన్నప్పుడు కూడా సంఘాల కొరకు ఆలోచిస్తున్నారని నేను బాధపడ్డాను కింద ఆజి గజపతి రే ఆజి ఈ సారంక జో జో జాగర పాద పోకెజ్ ఏక దీపపురి ఆజి తాకు నా ఆజి అవశేష మరిచుంది తతపి జీవన రే బంచిదుంది ఈనాడు ఆయన వెలిగించినటువంటి ప్రతి గ్రామము ప్రతి ఒక్క గ్రామంలో ఆయన ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారు దినకర సమయంలో గత వర్ష ఆమె బోని సునీతాంగే తమ ఫ్యామిలీకు భేటైతిలో గతసారి నేను మా సహోదరి సునీతమ్మని వాళ్ళ యొక్క కుటుంబాన్ని కలిసి ఉన్నాము కింద సే సమయంలో తాంక సహిత ఫ్యామిలీ సహ భేట అయిన పరే మొత్తం బహుత దుఃఖ లాగిలా బహుత ఆమర ఏ కొత్త శుణి కి ఆజ్ఞా నాహాంతి ఆ చాలి గల ప్రభుకు ఆ సమయంలో మేము వచ్చిన వారందరం కూడా ఆయన లేరు అని తెలుసుకుని చాలా వేదన చెంది ఉన్నాము ప్రభు పరివారకు ఆత్మీయ పరిజనులకు ఆశీర్వాదం కొరుంటు అలాగే వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి యొక్క కుటుంబీకులు బంధుమిత్రులు శాంతి సమాధానంతో ఉంచాలని కోరుతున్నాం మంచి మాటలు చెప్పిన మరి సౌలు మాజీ గారికి వందనాలు ఈ సమయంలో మరి కెప్టెన్ దివాకర్ గారు వచ్చి అంకుల్ గారి గురించి కొన్ని మాటలు అనుభవాల్ని చెప్తారు చాలా సమయం అనేదండి మనం స్టార్ట్ చేసుకునే కొంచెం లేట్గా స్టార్ట్ చేయడంతో ఆల్మోస్ట్ 1:40 అయిపోయింది ఎక్కువ టైం తీసుకోను బట్ అంకుల్ గురించి కూడా ఎక్కువ చెప్పాలని ఉంది కానీ టైం లేని కారణంగా నేను క్లుప్తంగానే ముగిస్తాను అంకుల్ తోటి నాకున్న అసోసియేషన్ 23 ఇయర్స్ సో వి గాట్ మ్యారీడ్ ఇన్ 98 అయితే అంకుల్ అంటే విక్టర్ చెప్పినట్టుగా విక్టర్ నేను కో బ్రదర్ ఇన్ లాస్ సో అంకుల్ మాతోటి ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్గా ఉండేవారు కానీ ఒక ఫాదర్లా కాకుండా ఒక ఫ్రెండ్గా ఒక ఫాదర్లీ ఫిగర్గా సో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే ఏ స్టేజ్లో ఎట్లా బిహేవ్ చేయాలన్నది కొన్ని పరిస్థితుల్లో ఫ్రెండ్గా బిహేవ్ చేసేవారు కొన్ని పరిస్థితుల్లో ఫాదర్గా అట్లాగే ఫాదర్లా అట్లాగే ఫిలాసఫర్ మెంట వాట్ ఆర్ యూ కాల్ ఇట్ సో అట్లాగా 23 ఇయర్స్ ఆయనతో మాకు రిలేషన్ ఉండదు ఫైనల్గా నేను యూజువల్లీ నేను ఎవరితో నాకు అసోసియేట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటని చెప్పి ఐ ఆల్వేస్ లుక్ టువర్డ్స్ ద జెంటిల్మెన్ యూ నో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ అని చూసినట్లయితే దట్ ఈస్ ఇట్స్ నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ ఆర్ అవుట్ సైడర్స్ మై ఫ్రెండ్స్ ఆర్ మై కలీగ్స్ వాళ్ళు ఎవరు చూసినా కానీ వీళ్ళ దగ్గర నుంచి నేను మంచి విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి నేను గమనిస్తూ ఉంటాను సో అంకుల్ విషయంకి వచ్చేటప్పటికీ నేను ఒక 4 మంచి విషయాలు నేర్చుకున్నాను ఒకటి ఏంటంటే హీఈస్ ఫైనాన్షియల్ డిసిప్లైన్ అండ్ దగ్గర చాలా మంచి ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటుంది అంటే వెన్ ఎస్ సే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఒక రూపాయి అప్పు తీసుకుని ఒక రూపాయి తిరిగి ఇచ్చారు దట్ ఈస్ నాట్ ద ఫైనాన్షియల్ డిసిప్లైన్ సటిల్ ఎస్ దట్స్ అ ఫైనాన్షియల్ డిసిప్లైన్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ బట్ జనరలీ ఆయన ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఒకసారి నేను ఇనిషియల్గా నా షిప్లో పనిచేసినప్పుడు జనరలీ యూనో లైక్ మంచి షిప్స్లో ఎవరైనా సరే పని చేసినట్లయితే జనరల్గా ఇక్కడ గుడ్ హ్యాండ్సమ్ శాలరీ సో ఆ టైంలో నాకు చెప్తూ ఉండారు బాబు మీరు ఈరోజు మంచి డబ్బులు ఎర్న్ చేస్తున్నారు ఐ విల్ మేక్ యువర్ మనీ యూనో ఎర్న్ మనీ ఫర్ యూ మీ డబ్బులు మీకు డబ్బులు సంపాదించి చేస్తానని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా స్టేట్మెంట్ ఇచ్చి చాలా సిస్టమేటిక్గా గైడ్ చేస్తూ ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండారు అన్నమాట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బీవా అంటే నేను యూజువల్గా ఒకసారి అంటే మా మ్యారేజ్ కాకముందు నేను 4-వీలర్ తీసుకోవాలని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్ కొన్నప్పుడు అంకుల్ అని అడిగారు అనమాట బాబు మీరు 4-వీలర్ తీసుకున్నారు చాలా బాగుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఆన్ బోర్డ్ ద వెసల్స్ కదా మరి 4-వీలర్ మీకు ఆల్మోస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ ఐడియల్గా ఉంటుంది కదా ఏంటి ఎందుకు దానివల్ల పెద్ద అడ్వాంటేజెస్ లేవు కదా దీన్ని అమ్మేయచ్చు కదా అన్నారు సమ్ ఐ ఫెల్ట్ యూనో ఇట్స్ అంటే నేను 4-వీలర్ తీసుకుని అమ్మేయమంటారు ఏంటి అంకుల్ అని అనుకున్నా నేను అయితే సరే అంకుల్ మీరు చెప్పింది కూడా మంచి ఐడియా సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ మోడల్ ఐ సెడ్ సచిల్ నేను అంకుల్ నేను ఒక న్యూ మోడల్ తీసుకుంటాను బట్ సచిల్ ఐమ్ గోయింగ్ టు గో ఫర్ ఎ వెహికల్ బట్ లెట్ మీ సెల్ దిస్ వెహికల్ ఆల్రెడీ ఐ హావ్ యూజ్డ్ అన్నప్పుడు అప్పుడు నేను షిప్లో ఉన్నాను అంకుల్ ఆ వెహికల్ నమ్మి
అమ్మేశారు. దట్స్ అబౌట్ 1.5 lakhs అంత వచ్చింది. మోబీ డబ్బుల గురించి ఏం చేయాలంటే అంకుల్ మీ ఇష్టం, మీరు ఎట్లా ఏం చేద్దాం అనుకున్నా చూడండి. మీరు ఆల్రెడీ దీన్ని వాళ్ళ బ్రదర్కి ఆ వెహికల్ని సేల్ చేస్తూ ఆ డబ్బుల్ని ఏం చేశారంటే బేవార్లో ఒక 400 గజాలు కొన్నారు. 400 గజాలు అంటే 1.5 lakhs. బాబు మీరు అలాగే 6 మంత్స్ తర్వాత వస్తారు కదా, ఈ డబ్బులు అట్లా బ్యాంక్లో ఉన్న కన్నా ఐ ట్రై టు ఇన్వెస్ట్ అని చెప్పేసి ఒక 400 గజాలని నాకు 98 ఐ స్టిల్ రిమెంబర్, ఐ మీన్ ఇట్ వాస్ 99 ఐ థింక్ జనవరి ఫిబ్రవరి చూసుకున్నది. టుడే ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 80 lakhs. సో దట్స్ అ వే యూనో, అంటే ఒక వెహికల్ మనీ ద్వారా ఆయన టుడే హీ కుడ్ ఎర్న్ అబౌట్ 80 lakhs. యూనో దట్స్ అ వే హీ ఇన్వెస్టెడ్. చాలా మంది అనుకుంటా అంటే అంకుల్ ఆ డబ్బులు నాకు బ్యాంక్ లో వేసేయండి, యూనో ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ యూజ్ ఇట్ అని చెప్పి అనుకుంటాం. కానీ దట్స్ వేర్ యూనో లైక్ ఆయన ప్రతి విషయంలో కూడా నాకు చక్కగా గైడ్ చేసుకొస్తూ అన్ని ఇన్వెస్ట్మెంట్ లో చాలా బాగా చేసుకొచ్చారు. అండ్ సెకండ్ థింగ్, హీ బిల్ట్ హిజ్ ఓన్ ఎంపైర్. అంటే అంకుల్ జీతం చూసుకున్నట్లయితే సింగిల్ హ్యాండెడ్గా దేవుని యొక్క సపోర్ట్తో, దేవుని యొక్క సహాయంతో ఆయన చక్కగా మంచి ఎంపైర్ బిల్డ్ చేసుకునేవారు. అట్లాగే నాకు కూడా చెప్తూ ఉన్నారు, బాబు మీ సొంతంగా, అంటే డోంట్ లుక్ ఫర్ యువర్ వాట్ ఇన్హెరిటెన్స్, అంటే మీ పేరెంట్స్ నుంచి ఏమొస్తాను కాపాయినా, నీ సొంతంగా ఎంతగా బిల్డ్ చేసుకోవడం అనేది అట్లా మీకు చాలా ఉపయోగపడుతుంది అని పోతాను బాబు మీ ఫ్యూచర్లో మీ చిల్డ్రన్ విషయంలో కూడా అని చెప్పేసి నన్ను చక్కగా గైడ్ చేసుకొస్తూ ఆయన ఎట్లాగైతే తన ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నారో నన్ను కూడా అట్లాగే మీరు కూడా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అనేవారు. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఇస్, ఆయన ఏంటంటే చాలా పూర్ పీపుల్కి ఎప్పుడు హెల్ప్ చేయాలని ఉండేది. చాలా మంది చాలా విషయం దగ్గర తీసుకొస్తుండేవారు అనమాట, బాబు ఇట్లాగా మీరు ఏంటో ఇతను ఉన్నారు కదా, మనం ఏదైనా జాబ్ చేయించగలమా, వీళ్ళకి ఎక్కడైనా సరే మనం ఏదైనా మంచి పొజిషన్లో వీళ్ళని పెట్టగలగమా, లేకపోతే వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలని చెప్పి పూర్ పీపుల్ కోసం అని ఎప్పుడు ఆలోచిస్తుండేవారు. ప్రతి ఎవరైనా సరే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం ఎట్లాగ వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో అంకులు ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ నో హెల్పింగ్ నేచర్ అనమాట అంకుల్ దగ్గర ఉన్నది. ఎట్లా ఉపయోగపడాలని చెప్పేసి అంకులు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. తర్వాత అంకుల్ యొక్క ఇంకొకటి ఏంటంటే, ఆ ఫోర్త్ థింగ్ ఏంటంటే, అంకుల్ హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేవారు. ఆయనకి దగ్గరగా 38 ఇయర్స్ నుంచి షుగర్ పేషెంట్, అట్లాగే హార్ట్ పేషెంట్. ఒక 10 ఇయర్స్ తర్వాత ఆయనకి ఆయనకి మేజర్ సర్జరీ అయినప్పుడు దాన్ని మ్యాక్స్ 5 ఇయర్స్ అని చెప్పారు. బట్ అంకుల్ విషయంకి వచ్చినప్పటికి ఆయన అది ఫుడ్ విషయంలోనేంటి, ఎక్సర్సైజ్ విషయంలోనేంటి చాలా డిసిప్లిన్ ఉండడంతో అది ఆల్మోస్ట్ ఆయన ఇంతవరకు ఏమో దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళడం, ఆయన హెల్త్ అయినా కాపాడుకోవాలని చెప్పేసి నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట, బాబు మన హెల్త్ మనం చూసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనం బ్రతుకున్నంత కాలం చక్కగా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండానే మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి అనేసి ఎప్పుడు అంకులు ఉండేవారు. అదేవిధంగా ఆయన కూడా బ్రతుకునంత కాలం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగానే ఆయన ఉంటూ చక్కగా దేవుడు మంచి చావుని ఆయనకు అనుగ్రహించారు. సో ఆ విషయంలో చెప్పాలంటే అంకుల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ ఆయన చేసిన సేవని నేను చూడలేనప్పటికీ, అంటే ఆయన మేము ఇక్కడ ఉండేవాళ్ళం కానీ ఒరిస్సాలో ఒకసారి నన్ను తీసుకెళ్లారు. ఆయన పట్ల ఎస్పెషల్లీ ఒరియా పీపుల్ చూపించే ప్రేమ చాలా అమితమైన ప్రేమ. ఆయన ఎంతో ఒక దేవునిగా వాళ్ళు ఆరాధించి ఆయన పట్ల ప్రేమ చూపించేవారు. ఆయన ఆయన సేవ కూడా చాలా అమితమైన సేవ. హీ డిడ్ ఎ వండర్ఫుల్, ఐ మీన్ చాలా మంచి సేవ చేసి దేవుని సన్నిధికి వెళ్ళారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ నేను గమనించింది అంటే ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ అంకుల్ని చాలా కేర్ఫుల్గా ఉన్నాడు అంకుల్ అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా చాలా కేర్ తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ సర్కమ్స్టెన్సెస్ బట్టి అట్లాగ అది జరగడం. సో ఆ టైంలో మేము వీ హ్యాడ్ గోన్ త్రూ ఏ డిఫికల్ట్ ఫేజ్. అంటే అంకుల్కి వచ్చింది అంకుల్ తర్వాత పింకీ తర్వాత ఆంటీ తర్వాత నాకు తర్వాత మా ఫాదర్ మదర్ అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్న టైంలో మీరందరూ ప్రేయర్ చేసి మమ్మల్ని నిలబెట్టారు. దట్ ప్రేస్ రియల్లీ యూనో కెప్ట్ అస్ సేఫ్ ఇన్ ద సెన్స్ లైక్ చాలా ధైర్యంగా. అంటే మీ కోవిడ్ టైంలో మీకు అందరికీ తెలుసు ఒకరికొకరు మనం సహాయపడలేని పరిస్థితి. ప్రాబ్లీ మీరు సహాయపడాలనుకున్నా కానీ మీరు రాలేని పరిస్థితి, అక్కడికి వచ్చి మీరు ఏమీ చేయలేరు. కానీ ఆ విధంగా మీ యొక్క ప్రార్థన ద్వారా, మీరు రాకపోయినప్పటికీ మీరు ప్రార్థన చేయడం ద్వారా, మీ ప్రార్థన వలన మేము మా పనులన్నింటికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పటికీ అన్నింటిని జయించుకుంటూ చక్కగా కార్యక్రమం చక్కపెట్టుకుని ఈ రోజు మీ అందరితో కలిసి ఇట్లా సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పరిచయం పంచుకుంటా అంటే అది దేవుని యొక్క మహాకృప అని చెప్పుకుంటూ మీ ప్రార్థనల కోసం నేను ఎప్పుడు మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలుస్తున్నాము. అదేవిధంగా ఆంటీ గురించి ఎస్పెషల్లీ, అంటే ప్రతి ఒక్క మగవారి వెనుక ఒక లేడీ ఉంటుందంట సక్సెస్ కి. ఆ ఈ రోజు అంకులు ఆ పొజిషన్ అంటే ఆంటీ అని చెప్పి నేను చెప్తాను. సో మీ తప్పనిసరిగా మా ఫ్యామిలీ గురించి, మా గురించి, మా పిల్లల గురించి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఐ థ్యాంక్ యూ అలాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఒకసారి
మరి మంచి విలువైన సంబంధాన్ని ఒక మామగారుగా కాకుండా ఒక ఫ్రెండ్గా చూసిన మరి ఆ యొక్క ఆలోచనను బట్టి ముఖ్యంగా ఇస్రాములో మరి క్యాప్టెన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇస్రాములో మరి తృప్తంగా చాలా టైం అవుతుంది, దయచేసి చెప్పేవారు తృప్తంగా చెప్పవలసింది కోరుతూ. ఓకే, ఇస్రాములో మరి జాన్ మాజీ గారు వచ్చినట్లయితే మరి మీరు కూడా 2-3 మినిట్స్ 2 మినిట్స్ ఇంకా మంచిది, ఎందుకంటే అందరూ రిపీటెడ్గా ఉండకుండా సేమ్ కొత్త ఏమైనా ఉంటే ఇంకా దట్ బి మోర్ ఫైన్. ఓకే, సో ట్రాన్స్లేషన్ ఎవరైతే వస్తుంది దాని తర్వాత మన మధ్యలో సహోదరి రూతమ్మ గారు రెడీ ఉండాల్సింది. సమస్తంకు నమస్కార్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. జోహన్ మాచే. నా పేరు జాన్ మాజీ. మా బాపాంకు నామ వచ్చి రెవరెండ్ జిఖరియా మాచే. మా తండ్రి గారి పేరు అవుతుంది రెవరెండ్ జిఖరియా మాజీ. ఆ జేకి అమ్మకర లెట్ రెవరెండ్ ఎన్ అనుదరావు ఆజ్ఞాంకర జణ గొటే ప్రథమ శిష్య బోలి చళే. ఎవరైతే అనగా మా తండ్రి గారు రెవరెండ్ అంటే లేట్ రెవరెండ్ ఆనందరావు గారి యొక్క ప్రథమ శిష్యుడు ఆయన. ఆ ప్రముఖ శిష్య మధ్య కోరిపరివా ప్రత్యేకమైనటువంటి శిష్యుడు కూడా. ఆ తహంకర ఓరసర్ ము జతవల ఆస్తి ము కహిబి ఐ యామ్ జస్ట్ లైక్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, ఆయన కాబట్టి నేను ఆయనకి ఒక తండ్రి కుమారుల యొక్క బంధంతో భావిస్తున్నాను. రెవరెండ్ ఆనందరావు ఆజ్ఞా తీలో మరొకటే ఆత్మీయ బాప. ఆయన రెవరెండ్ ఆనందరావు గారు నా యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. జతబెళ మో బాపా థరే గోటే స్వప్న దేఖిలే. ఎప్పుడైతే నా తండ్రి గారు ఒక దర్శనాన్ని చూశారు కలని. ఆ స్వప్నరే ఆ కలలో ఆజ్ఞాంకు ముహం హేకి ఆయన మా తండ్రి గారి యొక్క ముఖం అనగా ఆనందరావు గారి యొక్క ముఖం లాంటిది. తాంక ముఖకి పరమేశ్వర మొత్తం తాహాకు సేవా పై బోలి మాగితిలే. ఆయన ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచి ఉన్నాడు. తేణు తాహాకు సేవారి ఆజీవి లాగి రహిచి. అదే కారణంగా నేను ఈరోజు కూడా నేను ఆయన సేవకు పిలిచిన టైం నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆయనతో కలిసి ఉన్నాను. అవశ్యము పిల్లబడు ము ఆజ్ఞాంకు జాణిచి. నా చిన్న పిల్ల నేను పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నేను అయ్యగారికి నాకు తెలుసు బాగా. ఆ మో బాపా మధ్య తాహాంక సహిత దీర్ఘ 40 వర్షాలు ఊర్ధ్వ తాహాంక సహిత సేవా కలే. నా తండ్రి గారు కూడా 40 సంవత్సరాల కాలం వారితో కలిసి పనిచేసి ఉన్నారు. ఆ ము సేవా కార్యాలు తాహాంక సహిత ము 10 వర్ష సేవా కలి. సేవలో నేను ఆయనతో పాటు 10 సంవత్సరాలు పనిచేశాను కలిసి. ఏహా మధ్య తాహాంకర ఆశీర్వాద ఏబం అవదాన బోలి కహిబి. అది నాకు ఆయన యొక్క ఆశీర్వాదం అని చెప్పి చెప్తాను. ఆ ఆజ్ఞా మధ్య సే జణే పయోనీర్ మిషనరీ ఫర్ ద కుయన్ సోరా బోలి ము కహిపారిబి. ఆయన కూడా ఒక మిషనరీగా అంటే సౌరా భాష అంటే సౌరా యొక్క కుటుంబాలకు కుయి కుటుంబాలు అలాగే రెండు భాగాలు ఉంటారు అక్కడ. సౌర కుటుంబం లేక కుయి అనే రెండు జాతుల వారికి కూడా ఆయనే ఆత్మీయ తండ్రి. జద్యపి అమ్మాంకర అంచళరే ఒక మా యొక్క ప్రాంతంలో మద సారాయి తాపురే విచ్క్రాఫ్ట్ విచ్క్రాఫ్ట్ బ్లాక్ మ్యాజిక్ అండ్ విచ్క్రాఫ్ట్ తర్వాత అంటే దాన్ని ఏమంటాం మంత్రతంత్రాలు కూడా ఉండేవి. బ్లైండ్ బిలీఫ్ అంధత్వం కూడా అనగా అంధత్వం అంటే నమ్మకంలో గుడ్డితనం గుడ్డిగా నమ్మేయటం అది కూడా ఉండేది. సూపర్ స్టేషన్ తర్వాత అద్భుతాల కోసం కూడా ఆశించేవారు. అవే సబు తిలే సుధా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ సబు అంధకార శక్తికు ఇలాంటి అంధకార శక్తులకు దూర కరివా పై దూరం చేయటం కొరకు సే ప్రథమే అమ్మ అంచలకు రాస్తా అనిలే. ఆయన ప్రప్రథమంగా మా యొక్క ప్రాంతానికి దారిని తీసుకొచ్చారు అనగా మార్గాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్ అనిలే తర్వాత విద్యను తీసుకొచ్చారు. తా సహితం
దాంతో పాటు లైట్ ఆఫ్ గాస్పెల్ దేవుని యొక్క అంటే వాక్యపు కాంతిని కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఏవైతే నమ్మకాలు అంధత్వ నమ్మకాలు ఉండేయో ఆ యొక్క ప్రాంతాల్లో వాటన్నిటి నుంచి ప్రజలను దూరం చేశారు రెండో విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇవన్నీ దూరం చేయడంతో పాటు ఆయన యొక్క ఒక సాక్షి ఉండేది అంచులకు ఆసిలే వారు ఎప్పుడైతే గులుబా అనే ఒక ప్రాంతానికి వచ్చారో ఏదైతే సహోదరు సౌల్ గారి యొక్క గ్రామానికి దగ్గర గులుబా అనే ఊరు ఉంది అప్పుడు జిప్సీ బండి ఉండేది ఆ బండిలో వస్తుండేవారు ఆ టైంలో నేను ఇంకా పుట్టలేదు అనుకుంటున్నాను ఆయన ఒక సాక్షి ఉండేది అక్కడ ఆయన జిప్సీని తీసుకెళ్లి ఆ గులుబా అనే గ్రామంలో ఉంచేవారు అక్కడ ఏదో కారణంగా అక్కడ ఉండేవారు ఆయన నిలబడినటువంటి ఆ సమయంలో గులుబా గారు ఒడియా లోకమని ఆసిల గులుబా యొక్క గ్రామం నుంచి ఒరియా ప్రజలు వచ్చారు ఆయన వాళ్ళు ఏమన్నారంటే మీ యొక్క బండిని ఇక్కడ నుంచి తీసేయండి అన్నారు ఈ బండి ఉండడం ద్వారా మా దేవతలు పరిగెత్తి పారిపోతున్నారు అని చెప్పన్నారు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రియమైన దేవుని దాసుని యొక్క జీవితంలో సేవ ఉండేది పవిత్రాత్మ ఉండేది బండిలో కూడా పవిత్రాత్మ ఉండేది కేవలం అది మాత్రమే కాదు ఆయన యొక్క రక్తంలో సేవ ఇది ఉండేది కాబట్టి ఆ యొక్క సేవ ఉన్నతముగా అతి వేగంగా కూడా పెరుగుతూ వెళ్ళింది ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో ఎక్కడ మేము ఏం చేసినా ఆయన జ్ఞాపకం అక్కడ ఉంటుంది ఆ పనులన్నీ ఆయన చూసి మనం చూస్తే ఆ పనులన్నీ కూడా కేవలం రెవరెండ్ ఆనందరావు గారి ద్వారా జరిగాయి నేను చెప్పగలను నేను అంటాను కదా ఆ దాసుడు చిరకాలము జీవించును గాక ప్రియ పరివార మధ్య మనే ము మధ్య బహు దుఃఖిత కుటుంబం కూడా దుఃఖంతో ఉండి అదే నా పరిస్థితి వస్తే నేను అంతే దుఃఖంతో ఉన్నాను నేను ఇంతే చెప్పగలను మొదటి పేతురు రాసిన పత్రికలో 2:10 ద్వారా మన యొక్క ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం కొరకు ఏదైతే ఆ యొక్క బంధం ఉందో భారతీయతలో ఇది కాకుండా ఈ లోకంలోనే కాకుండా మరి పరలోక రాజ్యంలో కూడా కాబట్టి మనం విశ్వాసంతో మనం జీవితాం ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు వాళ్ళ యొక్క అమ్మగారిని అడిగారు అమ్మా మరణించడం ఏమైనా కష్టతరమైన పనా అని అడిగారట మరణం అంటే ఎలా ఉంటుంది మా బిచోలితో ఆ తల్లి చాలా దుఃఖపడింది ఆమె ప్రార్థించింది దేవుడు ఆ యొక్క ప్రార్థనకు మరి జవాబిచ్చాడు ఆ యొక్క రోగంతో ఆ యొక్క పడి ఉన్నటువంటి ఆ పిల్లడికి ఏ రీతిగా సమాధానం చెప్పాలని ఆమె ఉత్తరం ఆయన జవాబిచ్చాడు ఏంటంటే ఎప్పుడైతే చిన్న చిన్న పిల్లలు
আর নেদারসে সেমা টেবুল রেকি চেয়ার রেকি সোফার বসিলা বড় শুই পড়ন্তি ওয়াল একড কোচুন্ত একড নেদারপোতারু কিন্তু নিজ বাপা মা কানি ওয়ার ইয়ক তালিদন্ডলু সেমা নিজ ভোজন কো নেই কি নিজ সজ্জার বা খটার শুই দিয়ন্তি ওয়ার ইয়ক পিলল দিসকেলি ওয়ার ইয়ক মঞ্চ মেদ লেখপতি ওয়ার্ল এসিনটুন্ডে আপারুপ মেদ পড়কো বেড়তার পিলামান জত্র উঠন্তি ఆ పిల్లలు ఎప్పుడైతే లేస్తారో నిజ ఖటర నిజ సెజర ఉఠంతి ఆ యొక్క సొంత ఆ యొక్క మంచం మీద నుంచి వాళ్ళ యొక్క పరుపు మీద నుంచి లేస్తారు వాస్తవిక ఠీక్ సై ప్రకారే అదే ప్రకారంగా అమాన్ కొర ప్రియదాస మన యొక్క దేవుని దాసుడు ప్రేమైన దాసుడు అది సే సమాధి మధ్య శోయిషంతి ఆయన ఈ సమాధిలో నిద్రిస్తూ ఉండగా అతిరిక్త పితా పరమేశ్వర తాంగ స్వర్గ రాజ్యరేసి ఉఠైతే ఆ దేవుని యొక్క రాజ్యానికి తండ్రిని దేవుడు లేపి తీసుకొస్తాడు ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండి ఈ శ్రమలో ఆ రుతుమ గారు ప్రైజ్ రాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పిన వారందరిని బట్టి నేను ఎంత స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతుందా ఆనందరావు గారికి ఎంత సాక్ష్యమా. 30 సంవత్సరాలు బట్టి నాకు ఈ కుటుంబం తెలుసు, దేవునికి స్తోత్రం. కానీ బ్రదర్ ఆనందరావు గారు ఇంత పరిచర్య చేస్తారా అని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, మంచి దైవజనుడు. తన వెనకాల ఇంతమంది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఒరిస్సా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దీవించబడతారు. అంతకంటే ఈ కుటుంబం ఇక్కడందరూ కూడా దీవించబడతారు, నేను దీవించబడతాను అని నేను ఎంతో ఈ దైవజనుడి గారి కొరకు చెప్పడానికి కూడా అర్హత లేదేమో అనిపిస్తుంది నాకు. చాలా పరిచర్య అండమాన్ వెళ్ళాను, శివాల మధ్య పరిచర్య చేశాను, గ్రామాలకు వెళ్ళాను, అనేక చోట్లకి వెళ్ళాను. కానీ నిజంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను రాలేను అని కూడా చెప్పాను. కానీ దీవెన ఆయన జ్ఞాపకం చేసుకుంటా మనకి ఎంతో దీవెన. భక్తుల మరణం ఎంతో విలువైందని 116 కీర్తనలో తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆనందరావు గారు, నేను ఇంటికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా చూసి బ్రదర్ బ్రదర్ నేను అంటే ఉండే అమ్మా 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 అని అనేవారు. నాకు చాలా ఇష్టమయ్యేది కనకారులాగా అమ్మా అమ్మా పలానా 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 ఇలాగని చాలా బాగా చెప్పేవో మాటలు చెప్పేవారు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను చాలా ఆనందంగా తీసుకునేదాన్ని. నాకు ఎవరైనా నాకు అనే లేరు, నేనే పెద్దదాన్ని ఇంటికి. అందరికీ అక్కనే, సచిలో ఉన్నవాళ్ళకి అక్కనే, ఇంట్లో ఉన్నవాళ్ళకి అక్కనే. కాబట్టి నాకు అమ్మా అని అనగానే చాలా నాకు అనేయులు అంటే చాలా ఇష్టం. ఆ మాట ఎవరు అనటం కూడా ఇంతవరకు నేను చూడలేదు. బ్రదర్ ఆనందరావు గారు అనేవారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఒకసారి చాలా క్లుప్తంగా చెప్తాను. ఒకసారి మరి భార్యాభర్తలు ఏమనుకున్నారు నాకు తెలియదు, కానీ నన్ను మరి ఒరిషా తీసుకెళ్ళారు. అక్కడ గ్రహం గారు చనిపోయిన చోట అది. నాకు కొంచెం భయం వేసింది, నేను బాగా ధైర్యంగా తీసుకెళ్ళిపోయారు భార్యాభర్తలు ఇద్దరును. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిచర్య, ఆ ఒరిస్సా రాష్ట్రం అదంతా ఆయన్ని ప్రేమించే విధానం మాకేమో పూడదండలు ఇస్తారు. ఇది ఎందుకండి బ్రదర్ అంటే ఇలాగే వేస్తారు, ఇలా మర్యాద ఇది. మరి అక్కడ గ్రహణం గారు చంపేశారు కదా, మనం చంపరా అంటే అంతా దేవుడు చూసుకుంటారు ఏమో అనేవారు. అవి అంటే ఇక్కడే చంపేశారు, ఆయన ఇక్కడే చంపేశారు. కానీ ఆ రోజంతా నాకు భయంగానే ఉండేది, చాలా ధైర్యవంతులనే ఏదో చాలా భయంగా ఉండేది ఆ టైంలో. పర్వాలేదు రుతం గారు, పర్వాలేదు మా అని చెప్తా ఉంటా ఉండేవారు. అక్కడ ఆ ఇల్లు ఎలా ఉండేది, వీళ్ళు చాలా పెద్ద ఇంటి వాళ్ళు కదా, ఇక్కడికి వస్తే లాడ్జింగ్లు అవన్నీ తీసుకుంటారు కదా ఎవరైనా ఊరి నుంచి వస్తే. కానీ ఎక్కడ ఇది మంచి ఏరియాలాగా తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ కేవలం వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఎంత ఎలాగ, మేము ఇంకా కొంచెం ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, ఆవిడ నేను సఫర్ అయ్యాను, కానీ వాళ్ళ భార్య భర్తలు మాత్రం సఫర్ అవ్వలేదు. ఎందుకంటే
ఎంత కష్టంలో నిండి వచ్చారా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. అయితే వాళ్ళ చిన్న ఇంటిలో వాళ్ళు ఉండిని పెట్టింది, అలాగే ఎంతో చక్కగా సంతోషంగా ఆయన ఎంతో చక్కగా భోంచేసేవారు ఆయన. అలాగే సహోదరి మాజీ గారు కూడా దేవుని స్తోత్రం. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అనుకున్నాను వీళ్ళే అమ్మాజీ గారు నాకు అప్పుడప్పుడు చెప్పేవారు, పుల్ల మధ్య సింహాల మధ్య కూడా ఆనందరావు గారు పరిచయం చేశారని. నేనంటే అంత చేయలేదు కానీ ఆయనకన్నీ నేను చేసి ఇచ్చేదాన్ని వెనకాల అని అనుకునేదాన్ని నేను. దేవునికి స్తోత్రం. ప్రియదేవులారా, రెండవది ఏంటంటే ఆ వర్ష ఏరియాలోని అప్పుడు గొర్రెపిల్లలు పెట్టింది, పెట్టినప్పుడు ఆ భలేగుంది బ్రదర్ ఇది గొర్రె చిన్నపిల్ల, యేసుప్రభు మెడలో వేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి కదా మనకి, ఆయనకి రక్షించిపోతున్నవారు అంటే ఎంతో ఆనందం బ్రదర్ అని అంటే, అవును కావాలా నీకు కావాలా ఉండనని అది ఆ గొర్రెని అలా ఉండే నా ఆశ. యేసుప్రభు గారు కూడా మెడలో వేసుకున్నారు కదా, యేసుప్రభు గారు ప్రాణం కూడా పెట్టారు రక్షించిపోతున్న ఆత్మలకి. ఆ గొర్రెని ఎందుకో నాకు యేసుప్రభులాగా ఇలాగే ఉండమా ఉండు ఉండు అని ఫోటో తీశారు. ఇప్పటికీ నాకు ఆ ఫోటో నాకు ఇచ్చారు, నేను ఫోటో కట్టించుకున్నాను దేవుని సదరు. అది ఏమనిపించిందంటే నాకు ఇతరుల ఆశ తీర్చే వ్యక్తి కాబట్టి ఎంత 20,000 మంది 30,000 మంది రక్షించబడి ఇంత మంచి సాక్ష్యాలు వస్తున్నారంటే దేవుని స్తోత్రం ఎవరుకుంటారండి. ఇంత మంచి సాక్ష్యం దేవుని సేవకుడు, కష్టపడి పనిచేసిన సేవకుడు ఆయన కాబట్టి అంతంత మంది వాళ్ళు అలాగ మంచి మంచి సాక్ష్యాలు ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజంగా పరలోకములో ఆయన దగ్గర కూర్చోవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి, ఆయన పక్కన కూర్చోవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం. అలాగా మరి అంత విధేయత, ఎంత నేను రాగానే ఇంటికి రాగానే ఎంత ఏమోనున్నా ఎక్కడున్నా ఆ రండి రండి రుతం గారు రెండమ్మా రండి అని కూర్చో విధేయత. చాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ మంచి యేసుప్రభు లాంటి విధేయత విధేయత ఆయన దగ్గర నేను చూడగలిగాను దేవుని స్తోత్రం. ఒకసారి నేను ఆయన బర్త్డేకి ఎందుకో మామూలుగా వెళ్ళాను, బర్త్డేకి ప్రార్థన చేయమని చెప్పారు అమాజీ గారు. వెళ్తా ఉంటే బ్రదర్ మీరు ఇంకా 89 సంవత్సరాల వరకు బతికేస్తారులే నేను, అంత వద్దమ్మా అంత వద్దు చాలు నేను పక్క మీద పడకుండానే వెళ్ళిపోవాలి. కానీ నిజంగా ఈ మాట నెరవేర్చాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగుని కాక ప్రియదేవులారా. కాబట్టి ఇక తన భార్య బిడ్డలు కుటుంబం అంతా నేను ఒక మాట చెప్తాను, మనం ఆయన్ని చూస్తాం అది నేను నమ్ముతున్నాను. నేను నమ్మటమే కదా నేను చూస్తాను దేవునికి స్తోత్రం. అలాగే మీరు కూడా చూస్తాం, మనం అందరం మన ఇంటికి వెళ్ళిపోయిన రోజు ఒకరోజు వస్తుంది కానీ ఆనందరావు గారు కొంచెం ముందే మనం ఆయనకి వెళ్తాం అంతే తేడా. కాబట్టి ఆయన చేసిన పరిచర్య అయితేనేమి, ఆయన చేసిన మంచితనం అయితేనేమి, ఇతరులకు ఉదార స్వభావంగా చేసిన పరిచర్య అయితేనేమి, అవన్నీ మీ కుటుంబాలకి అలాగే ఉండేటువంటి ఆ ఒరిస్సా రాష్ట్రానికి అందరికీ కూడా ఇంకా రానున్న దినాలలో మనవలకి కూడా ఆయన చేసిన పరిచర్య వంశ పారంపర్యంగా గొప్ప దీవెన ఉంటుంది. మీలో నుండి మరొక ఆనందరావు గారు పడతారు. ఆమె దేవుడి మాటలు దీవించి తృప్తముగా మాట్లాడిన కొన్ని మాటలను బట్టి, విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విషయంలో మరి నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోను, నాకు తెలుసు 2:15 చాలా మంది వాచ్లు చూస్తున్నారు లేదని గమనించలేదు, కానీ సమయం అయితే అయిపోయింది. నాకు 20 నుండి 30 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ నేను అనుకోకుండా అంత ప్రీచింగ్ చేస్తానని దయచేసి నేను చెయ్యను. కానీ ఒకసారి నేను ఇవన్నీ వింటున్నప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఐ వాస్ వెరీ థ్రిల్ టు హియర్ వాట్ వాస్ స్పోకెన్ అబౌట్ ఆర్ యర్ బ్రదర్ రెవరెండ్ ఎన్ ఆనందరావు గారు. ఐ జస్ట్ వాంట్ టు రియలీ గివ్ దిస్ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ అ వెరీ యునో లవింగ్ ట్రిబ్యూట్ ఈవెన్ యాజ్ వీ రైజ్ టు అవర్ ఫీట్. ఐ జస్ట్ వాంట్ టు సే నేను ఎందుకు అనాలనుకుంటున్నానంటే he is a man of legacy. He impacted others. He worked in the innermost or the remote parts of Orissa Chapalante. So as we celebrate the life and ministry, because we are celebrating kada, it's not to mourn ante edo edvadaniko dukhinchadaniko ledu kabatti andaru kalisi okkasari lechi nilabadanatlayite, shall we just give a clap offering
to our Lord and to this great man of God who has served with humility, with sincerity, with love, with respect, as a friend, as a mentor, a person who discipled others, and a loving husband, a loving father-in-law as well, a loving pastor, and also a wonderful evangelist. Chappalanukunte pothe inka chaala unnai kabatti, he endured hardship. He was a wonderful financial planner and a great mentor, and he brought products like your brother. So shall we put our hands together for this wonderful man of God and in token of appreciation and for the glory of God. Amen. Can you please sit down? Mee andaru koochandi. Nenu telugu lo maatladala, english maatladala, naaku nijanga ardham ayyadu endukante ikkada chaala mandi mixed crowd unnaru. But if I want to start with just another 5 to 10 minutes, I'm going to end this session by 2:30, we will know from this place. Okay, so you can see that your time. Okay, మనం చాలా సార్లు ఒకవేళ ఆలోచిస్తే, ఇఫ్ యూ రియలీ వి ఆల్ థింక్, మనం ఏమనుకుంటామంటే మరణము చాలా పెద్ద ట్రాజెడీ అనుకుంటాం. ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఈజ్ డెత్ అనుకుంటాం, లేకపోతే బ్లైండ్నెస్ ఈజ్ ట్రాజెడీ అనుకుంటాం. అయ్యో గుడ్డివారంగా ఉన్నాం, ఏం చూడలేకపోతున్నాం, కాబట్టి మనము బ్లైండ్ అయినప్పుడు లేకపోతే బ్లైండ్ వారిని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది గొప్ప ట్రాజెడీ అనుకుంటాం. బట్ ఐ సే ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఇస్ నాట్ డెత్, ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఇస్ నాట్ బీయింగ్ బ్లైండ్, బట్ ద గ్రేటెస్ట్ ట్రాజెడీ ఇస్ నాట్ హ్యావింగ్ అ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక ఉద్దేశం లేకుండా, ఒక కారణము లేకుండా దేవుడు మనకు ఒక కారణాన్ని ఇచ్చాడు, కాబట్టి ఆ కారణాన్ని కనుక మనం గ్రహించకపోతే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఈ రోజున మనందరికీ దేవుడు మరొకసారి ఒక పర్పస్ ని గుర్తు చేస్తున్నాడు, ఒక కారణాన్ని, ఒక ఉద్దేశంతో ఈ లోకంలో మనల్ని ఉంచినప్పుడు we have to leave this earth with that purpose. Okave anukochu meer andaru manaku time ayipoyindemo, age ayipoyindemo anukuntam, kani nenu anukuntanu devudu chaala mandi kuda pilichinappudu okavela ee age lekunna kuda, age kuvalu takkuvaga unna lekapothe age minchipoyinappudu kuda vaari vaari oka kaalallo vaari oka samayallo దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చారు. దేవుని స్తోత్రం. బైబిల్లో దాని గురించి చాలా మందిని చూడగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి 7వ అధ్యాయము మరి 1వ వచనంలో దాని యొక్క 2వ భాగంలో అంటాడు, ద డే ఆఫ్ డెత్ ఈస్ బెటర్ దెన్ ద డే ఆఫ్ బర్త్. అంటే పుట్టిన దినము కంటే చనిపోయిన దినము చాలా శ్రేష్టం అంట. ఎందుకు? పుట్టినప్పుడు మాట్లాడుకోవడానికి ఏముండదు, కానీ చనిపోయినప్పుడు వారు జీవించిన కాలాన్ని తలచుచ్చు వారు ఎలా విలువైన జీవితాన్ని జీవించారు, ఆ సమయాన్ని ఎలా వాడుకున్నారు, వారికి ఇచ్చిన అవకాశాలను ఎలా వాడుకున్నారు, వారి బాధ్యతలను ఎలా నెరవేర్చారనేది మనము కనుక చూసినట్లయితే, ఇఫ్ యు లుక్ ఇన్ టు దోస్ ఏరియాస్, వారి యొక్క ఆ ఆస్పెక్ట్స్ మనం చూస్తే నిజంగా చెప్పాలంటే నేర్చుకోవడానికి కానీ మనము ఆ పర్పస్ లో జీవించడానికి ఎంతో ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు జీవితంలో కనుక చూస్తే ఇందుకు మనం అక్కడ రాసినట్టుగా, ఐ హావ్ ఫౌట్ అ గుడ్ ఫైట్, ఐ ఫినిష్ ద రేస్, ఐ కెప్ట్ మై ఫెయిత్. నేను ఒక మంచి పోరాటమును పోరాడుతుని అని అంటాడు. ఒకనొక మాటలో అంటాడు, ఒకవేళ నాకు అప్పగించిన పని అనగా సువార్త కనుక, ఈ యొక్క ఈ ఎవాంజలిజం, ఈ యొక్క ప్రీచింగ్ కనుక దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని కనుక నేను నెరవేర్చకపోతే నేను శపించవాడను. అంటే శపించవాడను, ఓ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్ అంటాడు. యేసు ప్రభువారు ఏమంటారంటే, నేను వచ్చింది ఒకే ఒక కారణము, నశించిన ఆత్మను వెలిగి రక్షించడం, టు సీక్ దట్ వాస్ లాస్ట్. నాకు చాలా అంటే ఇవన్నీ ఎందుకు త్వర త్వరగా ఎంతో లోతుగా మాట్లాడాలనుకున్నాను, కానీ ఐఎమ్ జస్ట్ టచింగ్ హియర్ అండ్ దేర్. అంటే వేరు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ తో మోషన్ జీవితంలో కనుక చూస్తే, ఐ రియల్ లైక్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు తనను ఎంతో అద్భుతంగా మరి ఐగుప్తులను విడిపించడానికి ప్రత్యేకపరిచాడు. 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో తరబిదయ్యాడు, అనర్గళంగా మాట్లాడగలడు, కానీ దేవుడు పిలుచుకున్న సమయానికి అతను పారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి? మిద్యానుకు. అక్కడ ఒక అరణ్యములో తరబీదును దేవుడు ఇచ్చాడు. ఎంత తరబీదు ఇచ్చాడంటే, ఈ దేవుడు తనను పిలుచుకున్న తర్వాత అక్కడ 40 సంవత్సరాలు, 80 ఇయర్స్ ఇన్ ఈజ్, 40 ఇయర్స్ ఇన్ ఈజిప్ట్, తర్వాత 40 సంవత్సరాలు ఏమో ఆయన మిద్యానులో, దాని తర్వాత తిరిగి దేవుడు పిలుచుకున్నప్పుడు అతను మాట్లాడలేకపోయాడట.
నత్తివాడిగా ఉన్నాడు. తర్వాత హీ లెడ్ ఇజ్రాయెల్ ఫర్ 40 ఇయర్స్, అంటే 120 సంవత్సరాలు. ఆయన చనిపోయాడు కూడా అంట ఆయన చూపు మందంగా కాలేదంట, ఆయన సత్తువ తక్కువగా కాలేదని వాక్యం అంటుంది. అంటే అంత విగరతో అయితే ఆయన గురించి మాట్లాడుతూ ఒకసారి మనం అందరము హెబ్రి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రి 11 24వ వచనంలో అంటాడు, By faith, Moses, when he had grown up, refused to know as the son of Pharaoh's daughter. He chose to be mistreated along with the people of God rather than to enjoy the pleasures of sin for a short time. He regarded our disgrace for the sake of Christ as of greater value than the treasure of Egypt, because he was looking ahead to his reward. Amen. నేను ఒకవేళ కావాలనుకుంటే ఐగుప్తుకు ఒక రోజుగా కావచ్చు, కానీ అంటున్నాడు ఐ హావ్ కౌంటెడ్ దోస్ హ్యాస్ నథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఆయన పర్పస్ ఏంటంటే దేవుడు నన్ను ఎక్కడ పిలిచాడో అక్కడ నమ్మకముగా నేను ఉండాలనుకుంటున్నా. దట్ వాస్ హిస్ పర్పస్, దట్ వాస్ హిస్ పర్పస్. అండ్ దెన్ వెన్ యూ లుక్ ఇన్ టు గాడ్స్ వర్డ్ ప్రసంగిలో మనం కనుక చూస్తే గొప్ప వ్యక్తి మనము జ్ఞాని లేకపోతే ఎన్నో సామెతలు లేకపోతే పోయట్రీ రాసిన వ్యక్తి ఎవరంటే మనము వెంటనే చెప్పగలమంటే జ్ఞాని అయిన సొలొమోను అంట. ఆయన మాట్లాడేటప్పుడు మొట్టమొదటి ఆ యొక్క పరిచయంలో ఏమంటాడంటే ద వర్డ్స్ ఆఫ్ టీచర్ చాప్టర్ 1 వర్డ్స్ ఆఫ్ డేవిడ్ ద సన్ ఆఫ్ డేవిడ్ కింగ్ ఇన్ ఇజ్రాయెల్ ఏమంటాడంటే మీనింగ్లెస్ సేస్ ద టీచర్ అటర్లీ మీనింగ్లెస్ ఎవ్రీథింగ్ ఇస్ మీనింగ్లెస్ అంటాడు. దీన్ని ఈ యొక్క గ్రంథంలో అంటే ఎక్లెసియాస్టస్ లాంటి ప్రసంగిలో దాదాపు 38 సార్లు రాస్తాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే దానికి మీనింగ్లెస్ అంటే మీనింగ్లెస్ అంటే లేక వ్యానిటీ తెలుగులో దాన్ని శూన్యము లేకపోతే తెలుగులో అంత వ్యర్థము వ్యర్థము అంటాడు. దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే 2వ అధ్యాయంలో I undertook great projects, I have built houses for myself and planted vineyards, I made gardens and parks and planted all kinds of fruits, fruit trees in them, I made reservoirs to water groves of flourishing trees, I bought male and female slaves and had other slaves who were born in my house. I also owned more herds and flocks than any one in Israel before me. I amassed silver and gold for myself and treasures of kings and provinces. I acquired men and women singers and a harem as well. The delights of the heart of man, I became greater far and than anything in Jerusalem before me. In all my wisdom stayed with me. చూడండి ఇక్కడ ఏమంటాడు, నేను లోకంలో సాధించింది ఏమీ లేదు. దీని గురించి చూస్తే ఆయన ఈ లోకంలో కష్టపడ్డా దానికి మీనింగ్లెస్ అంటాడు, ఒకవేళ జ్ఞానం ఉన్నా మీనింగ్లెస్ అంటాడు, లేకపోతే ఈ లోకంలో సుఖం ఉన్నా మీనింగ్లెస్ అంటాడు, ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని మీనింగ్లెస్ అంటూ చివరికి ఒకే ఒకటి అంటాడు, ఎన్ని రిచెస్ ఉన్నా మీనింగ్లెస్ అంటూ అంటాడు, ఈ లోకంలో ఒకే ఒకటి మానవుడికి మీ విధి అని 12వ అధ్యాయంలో చివరి మాటల్లో అంటాడు 13వ వచనంలో. నౌ ఆల్ హ్యాస్ బీన్ హర్డ్, హియర్ ఇస్ ద కన్క్లూజన్ ఆఫ్ ద మ్యాటర్, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ ఫర్ దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్, ఫర్ గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీ డీడ్ ఇన్ టు జడ్జ్మెంట్ ఇంక్లూడింగ్ ఎవ్రీ హిడెన్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఈవిల్. థింక్ అబౌట్ దిస్ మ్యాన్, హీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, అన్ని అనుభవించాడు. ఆయన అనుభవించింది నేను అనుకుంటే ఈ లోకంలో మనం కూడా ఎవరం కూడా అంత అనుభవించలేకపోయిండొచ్చు. He had many, akada bible lo undi, he had about 300 wives and 700 concubines, upapatnilu 300 baryalu anta manaku evarku unnara oka baryato neyadam kashtam antanu ani antaru chaala mandi. Of course I love my wife. Man, I'm telling you enta kashtamo kaani itanu em antunnadante anta sunyamade vanity. 38 times ayana maatladutu antunnadu. He understood
There is no purpose other than making God and His vision as our purpose. ఆయనను ఆయనకు గురిని దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నన్ను ఇక్కడ చాలా మంది జైలు పాస్టర్ గారు అంటారు, ఎందుకంటే నేను జైలులో సేవ చేస్తున్నాను. జైలులో సేవ చేసేదానికి గుర్తింపు, ఎందుకంటే అక్కడ లోపల వెళ్ళి చేస్తాను, బయట ఎంతో ఉన్నాయి ఎన్నో గుర్తింపులు. కానీ వెన్ గాడ్ కాల్డ్ మీ ఐ సెడ్, నా ఫ్రెండ్స్ అందరు అనుకుంటారు నేను అమెరికాలోనో ఎక్కడో మంచి పెద్ద సేవకుడిగా అయిపోయానేమని అనుకున్నారు ఇవన్నీ తెలియకముందు. బట్ వెన్ గాడ్ కాల్డ్ మీ ఐ సెడ్, లార్డ్, నో మ్యాటర్ వట్ పీపుల్ సీ మీ ఆర్ నాట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ యాజ్ లాంగ్ ఎస్ యూ ఆర్ సీయింగ్ మీ, నువ్వు నన్ను చూసే ఎంతవరకు చాలు, ఎవరేమైనా చూసినా పర్లేదని. ఈ రోజు నా ఆల్మోస్ట్ 11 సంవత్సరాలుగా దేవుని సేవను జైళ్ళలో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 5,000 మందిగా దేవుని యొక్క రక్షణ పొందుకొని 20,000 ఈ రోజున సువార్తను విన్నారు. దేవునికి స్తోత్రం. నాతో పాటు కలిసిన సేవకులు ఉన్న ఈవెన్ కెప్టెన్ గారు వచ్చారు, అక్కడ జేసీఎస్ ప్రసాద్ గారు వచ్చారు, చాలా మంది. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. కానీ నేను అంటున్నాను, సెన్స్ ఆఫ్ పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ లైఫ్. అంటే ఈ రోజున దేవుడు రేపు మనల్ని పిలుచుకున్న తర్వాత ఆయన ఒకే ఒకటి అడుగుతారు, నా గురించి మీరు ఏం చేశారు, వాట్ డిడ్ యూ డూ ఫర్ మీ. దట్స్ గ్రేటెస్ట్, ఐ థింక్ దట్ విల్ బి ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, బికాస్ ఐ థింక్ వీ మస్ట్ బి స్పెండ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ వర్క్, దెన్ విత్ ఫ్యామిలీ, కుటుంబంతో ఉండడం చాలా మంచిదే. తర్వాత అంత అయిపోయినాక చాలా మంది ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఐ థింక్ వీ నీడ్ టు గో వర్క్ అండ్ మినిస్ట్రీ హ్యాండ్ ఇన్ హ్యాండ్. దేవునికి స్తోత్రం. పని ఇంకా సేవ కలిసి ముందుకు వెళ్ళండి. ఈవెన్ యంగ్ పీపుల్ ఇందాక ఒకరు మాట్లాడుతూ అన్నారు ఆ యొక్క ఆన్లైన్లో, యంగ్ పీపుల్ లిసన్, దేర్ ఇస్ నథింగ్ దెన్ నోయింగ్ గాడ్, దేవుని యొక్క సేవ. చివరిగా నేను యొక్క ఇలిస్ట్రేషన్స్తో ముగిస్తాను. యు నో ద గ్రేటెస్ట్ కాన్కరర్ ఎవరండి? అలెగ్జాండర్ ద గ్రేట్ అంటామా కదా, ద గ్రేటెస్ట్. అతను ఈ యొక్క చనిపోయే ముందు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిచిన తర్వాత ఆ కౌన్స్ లేకపోతే ఆయన దగ్గర ఉన్న జనరల్స్ అందరూ వచ్చినప్పుడు హీ యాస్డ్, ఐ హ్యావ్ 3 విషెస్ యూ షుడ్ ఫుల్ఫిల్, నాకు 3 విషెస్ ఉన్నాయి, అది మీరు నెరవేర్చాలి అన్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఒకతను వచ్చి ముద్దు పెట్టుకున్నాడు ఆయన చేతిని, ఏంటి చెప్పండి మీరు చెప్పినట్టుగా చేస్తాను అని. ఆ డెత్ బెత్తలో ఉన్నప్పుడు మీరు నాకేం చేయండి అంటే నా యొక్క కాఫిన్ని శ్రేష్టమైన డాక్టర్స్ మోయాలి, రెండోది నన్ను తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క వేలో ఆ మార్గంలో అంతటిలో కూడా మీరు చేయాల్సింది, నేను ఏదైతే సంపాదించానో విలువైనవన్నీ దాన్ని కింద వేయాలి, నన్ను మీరు దాని మీద నుండి తీసుకుని వెళ్ళాలన్నారంట. మూడోదిగా నా చేతులు రెండుని బయట పెట్టండి అన్నాడంట, ఆ కాఫిన్ బయట పెట్టండి, లెట్ ఇట్ డాంగిల్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఎవరు అడగడానికి ధైర్యం చేస్తలేరు, ఎందుకు ఇటువంటి అడుగుతున్నాడు అని. అప్పుడు ఒక అతను మాత్రము దగ్గరికి వెళ్ళి, జనరల్, హీఈస్ అ వెరీ ఫేవరెట్ జనరల్ టు హిమ్, హీ సెడ్ హీ వాజ్ ఇన్ బాబిలోన్, మాసిడోనియన్ కింగ్ ఈయన. అప్పుడు అతను అన్నాడంట, నేను ఎంతో గొప్ప డాక్టర్స్ నా చుట్టూగా ఉన్నారు, కానీ ఏ డాక్టర్స్ కూడా నా రోగాన్ని నయము చేయలేకపోయారు, కాబట్టి చావు వచ్చినప్పుడు అందరూ ఫెయిల్ అవుతారు. కానీ దేవుని స్తోత్రం, ఈ కోవిడ్ టైంలో కొంతమందికి రెండో జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక గొప్పది ఉంది కాబట్టి. దేవుని స్తోత్రము. ఓకే, రెండోది ఆయన అంటాడు, నా యొక్క ఆస్తి నన్ను రక్షించలేకపోయింది, దానివల్ల నేనేమీ చేయలేకపోతున్నా, నాతో కలిసి ఏది కూడా నా దగ్గరికి రాలేకపోతుంది. మూడోది అన్నాడు, ఈ లోకానికి నేను ఏమి లేని వానికి వచ్చాను, తిరిగి ఏమి లేని వానిగా వస్తున్నాను. కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రెండ్స్, స్నేహితులారా, ద ఓన్లీ థింగ్ దట్ కమ్స్ విత్ అస్ ద పీపుల్ హూమ్ వి సేవ్డ్ ఫర్ హిమ్. హల్లెలూయా. ఇతరులు రక్షించిన వారిని, మనం రక్షించబడ్డప్పుడు దేవునితో ఆయనతో కలిసి ఉంటాం. దేవుడు ఇచ్చిన మాటలను బట్టి వందన చేస్తూ, ఐ హావ్ సమ్డ్ అప్ ఇన్ 10 మినిట్స్, ఐ హావ్ టేకెన్ ఎట్ you know 222, then I have so 10 minutes on muginchanu. So may God bless this time. Ee samulo mari family members vachinatlayite friend ki we will pray for you. All the family members kurchuna varandaru vaalla trattu chupichinappudu aunty garu please come forward. Mrs. Agnes Vijay Kumar garu kuda ముందుకి దయచేసి. ఆల్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కెన్ కమ్ ఫ్రెండ్. దేవుని సేవకులు మేమందరం, వి ఆల్ విల్ ప్రే ఫర్ యూ. మేము కలిసి ప్రార్థిస్తాం మీ గురించి. కాబట్టి లెట్స్ మన మధ్యలో ఉన్న రెవరెండ్ తిలక్ గారు ప్రార్థన చేయబోతున్నారు. దయచేసి మీరు కూర్చున్న వారందరూ
వారి మీద మీ యొక్క హస్తములు చాపినట్లయితే వి విల్ ప్రే ఫర్ దిస్ ఫ్యామిలీ. మీరు ముందుకు రండి, ఇంకో యూ కెన్ కమ్ ఫార్వర్డ్ లిటిల్ మోర్. సో సర్వాశీర్వాదంలో కారణభూతులను తండ్రి మీ పరిశుద్ధ పాదాలు బట్టి ప్రార్థిస్తున్నామైనా మీ అనంతమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి దేవారాత్రులను కాచి కాపాడుతూ ఈ రోజునైతే గొప్పగా మీ సన్నిధికి చేర్చబడినటువంటి దైవజనులు అభిషిక్తులైనటువంటి రెవరెండ్ ఎన్ ఆనందరావు గారి యొక్క నైనా సంవత్సర ఆదరణ కూటమి జరిపించుకోవడానికి సహాయం చేశారు. మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంతో గొప్పగా దీని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించినందుకు స్తోత్రం చేస్తున్నాం. ఆయన నడిపించినటువంటి దైవజనుల గురించి స్తోత్రం చేస్తున్నాం. ఎంతో చక్కటి వాక్య భాగాలు మాతో పంచుకుని మా అందరికీ ఆదరణ ధైర్యం బలం చేకూర్చేతండి. వారిని వారి కుటుంబాన్ని వారి సేవను జైల్లో వారు చేస్తున్న సేవను అనేక మంది ఖైదీలు రక్షించబడినట్లుగాను మీ యొక్క రక్షణ మార్గంలో రావడానికి సహాయించే ఈ సమయవంతులైనా ఈ సభను ఏర్పాటు చేసినట్టు నేను ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. నేను ఎవరు విడిచినా విడిచిపెట్టి దేవుడు కాదు తండ్రి, ఎవరు మర్చినా మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. నీ వాక్యం సెలవుస్తుంది 115 దావీదు గ్రంథ 12 వచనంలో, నేనా యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఎల్లకాలం మాతో ఉన్నాడని సెలవిచ్చారు తండ్రి. అంతేకాకుండా నిన్ను నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చాను. నేను ఆ వాగ్దానాన్ని నేను విజయ మా సహోదరి వదినమ్మ గారు ప్రార్థిస్తున్నా. ఎంతో గొప్పగా సేవ చేసినటువంటి ఆనందరావు గారికి తోడుగా ఉన్నటువంటి ఎంతో సహకారం చేసినటువంటి కుమార్తెను జ్ఞాపకం చేసుకుని మీ హ్యాండ్ మేడ్ కనుక మీ ఆశీర్వాద దీవెన ఆమె కుమారి పెంచాను. నేను రాబోయే కాలంలో ఆమె అనేక మందికి మాదారి మార్గదర్శిగా ఉన్నారని సహాయం చేయండి. నేను బలము శక్తిని అనుగ్రహించాను, దీర్ఘాయుష్ని అనుగ్రహించాను. నేను అలాగే తండ్రి పెద్ద కుమార్తె సునీత వరకును అలాగే ప్రభా నేను దివాకర్ గారి కొరకును నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దివాకర్ గారు కెప్టెన్ అయినా ఆయనలో చిన్నతనం తగ్గించుకుని స్వభావం మీక్నెస్ మీరు చూసినారు తండ్రి. ఆయన ఆయన భార్యను ఇద్దరు కుమార్తెను బహుగా దీవించండి. వారు చేస్తున్న ప్రతి కార్యంలోనూ మీ సన్నిధి ఉంచండి, మీ సహాయం తెచ్చండి. నేను వారి తండ్రి గారు ఎంతో గొప్ప దేవుడి సేవకులుగానా ఆయన కూడా నీ సన్నిధి చేర్చబడాలని విని ఎంతో మనసులో బాధపడ్డా ఆయనకి గొప్ప ఆదాన్ని కలుగు చేసిన స్తోత్రం చేస్తాను. అలాగే నేను జోసెఫ్ గారు ప్రార్థిస్తాను. ఆయన భార్యను ఇద్దరు బిడ్డలను దీవించండి. ఆయన కూడా సేవకుడుగా నేను ఆనందరావు గారి తమ్ముడిని స్థిరపరచిన స్తోత్రం. నేను అలాగే నన్ను స్థిరపరిచిన స్తోత్రం, ఇంకో రాజుగారిని కూడా స్థిరపరిచిన స్తోత్రం. ఎంతోమంది మీ మిషనరీ చేశారు తండ్రి, ఆయన కూడా గొప్ప వరం మీరు ఇచ్చిన గొప్ప వరం అందరి బట్టి కుటుంబాన్ని దీవించాను. అలాగే ప్రభా అమెరికా నుంచి రాలేకపోయినటువంటి నేను బుజ్జిబాబు గారు సునీల్ గారు ప్రార్థిస్తున్నాను. భార్య బిడ్డను దీవించి నేను ఉద్యోగంలో తోడుకున్నాను, ఆరోగ్య ఇచ్చి కాపాడి. అలాగే శిరీష్ గారు భర్త విక్రతబాబు గారు ప్రార్థిస్తున్నాను. వారి బిడ్డలు దీవించాను, వారి ఉద్యోగాలు దీవించాను, వారు చేసినటువంటి గొప్ప పనిని పెట్టిన నీకు స్తోత్రం చేస్తున్నాను. నేను నీ దైవజనులు అభిషిక్తులైన ఆనందరావు గారి విషయంలో వారు చూపించినటువంటి ప్రేమ అభిమానాలను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించాను. ముఖ్యంగా నేను ఒడిస్సా నుంచి నేను గంజాం జిల్లా నుంచి నేను పాను ప్రజలు వచ్చారు తండ్రి. అలాగే సవర్ ప్రజలు ఉన్నారు, వారందరూ దీవించాను. ఇక్కడ సేవకులు ఉన్నారు తండ్రి, నేను శంసన్ గారు దీవించాను, వారి సేవను దీవించాను, వారి కుటుంబాన్ని దీవించాను, ఇంకొన్ని బలంగా వాడుకోండి. ఇక ప్రభా అధ్యక్ష వహించిన వారిని వారి కుటుంబాన్ని వారి సేవను దీవించాను. ఇక్కడ పాల్పొందిన వారందరూ దీవించాను. ఇందులో ఎవరైతే సహకారం చేస్తారో వారందరికీ నీ మెండిన ఆశీర్వాదం తీవ్ర అనుగ్రహించాను. నా ప్రార్థన ప్రతిఫలం దయచేసి ఈ కుటుంబం ఎల్లప్పుడూ కూడా నీ ఎందుకు వర్ధుల్లాగా మీరు ఇచ్చిన ఆశీర్వాదం బిడ్డలు పొంది నీ ఆశీర్వాదం ఎప్పటికీ ఆశీర్వాదం అవుతుంది తండ్రి. ఆశీర్వాదంతో నీ బిడ్డలను నడిపించాను. నా ప్రార్థన నేను ఆలకించాను, నా ప్రార్థన జాబ్ అనుగ్రహించాను. నా మీరు ఆలకించారని మీరు ఇస్తున్నారని జాబ్ ఇచ్చారు నమ్ముచున్నాను తండ్రి. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తం సాధ్యమని సరిచాను. ఆయన బిడ్డలు చేసే ప్రతి కార్యంలో చూడను బిడ్డలు వర్ధిల్లి రాణించరాదు. అలాగే జయశ్రీ గారిని వారి కుటుంబాన్ని దీవించాను. అలాగే ప్రభా నేను జయంతి గారిని వారి బిడ్డల్ని దీవించాను, వారి కుటుంబాలు అన్ని కూడా నీ ఎందుకు వర్ధిల్లో సహాయం చేయండి. నేను ఎవరిని మర్చిపోలేదండి, ఇక్కడ వచ్చిన వారందరిపై నీ కాపుదల సంరక్షణ పోషణ మేలు దీవెన మీ యొక్క సన్నిధి ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామని వికృతున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన ప్రార్థన ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నిత్య సన్నిధి నేను ప్రేమించబడలకు ముఖ్యంగా ఆయన క్యాప్టెన్ గారి యొక్క కుటుంబం మీద
మా ప్రియులు ఆంటీ గారి మీద ప్రభా, అలాగనే కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ సాక్ష్యమును, అలాగనే ప్రభా మీ యొక్క సేవకుడు చేసిన నేను మరి యొక్క పనిని ప్రభా వారి యొక్క దర్శనాన్ని నేను వివరించిన ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు నెలపడి నీ సదాకాలము నీ రాకడ వరకు మా అందరి మీద మీ యొక్క నడిపింపు ఉండనుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ మరి సిస్టర్ సునీత గారు వచ్చేసి చెప్పడం జరుగుతుంది. I greet all of you in the precious name of our Lord and Savior Jesus Christ. The saddest moment is when the person who gave you the best memories becomes a memory. And so this first anniversary becomes very difficult and comes with tears and sorrow and the pain of another year passing without the loved one. I, as his firstborn, take this time to thank each one of you for the time that you've taken to come and be a part of this. Thank you for all your kind words as well, and considering the time constraint, I'll just make it very short. Most of you have spoken so well of my dad, and a few things that I would like to add. The fact that he was a very humble person, and the fact that the name Ananda, Ananda, very true to his name, he always was a very happy person, a very doting husband. A very loving father and an awesome grandfather. And the fact that he's no more with us is very painful. And so this is what I would like to read out for my dad. He never loved praises. He was never one to boast. Oh, he did just... He just went on quietly working for the ones he loved the most. His dreams were seldom spoken. His wants were very few. And most of the time, his worries went unspoken to. He was there, a firm foundation to all our storms of life, a sturdy hand to hold onto the times of strife and stress of life, a true friend one could turn to when times were good and bad, one of the greatest blessings, the man that I called Dad. This pain will continue to live on. I have not come to terms with the loss of my dad, and so is my mom and the rest of the family members. It's hard because death is very painful. To know what is death and to go through it as an experience is very different, and it's been very tough. And whenever I see my dad's photograph, it's like as if he's looking into my face, into my eyes, and smiling. And that was, he had an aura that matched nobody else's. So I'm very happy and I'm very glad to have him as my father, who loved people and who people loved back. We continue to take forward this legacy of humility, of love, of helping people, of that smile that he had in his face, that joy and that heart that he had, a very loving heart, continue to take it forward. Personally, thank each one of you who have come from long distances and those in town who have come spend their time to make this a very memorable one.
personally thank Tilak garu, Sanjay garu, Brother Malik, Ruth amma garu, and many others who put things together to make it a grand success. So, all I can say is, we'll continue to miss Dad, and we'll continue to hold on to all the memories that he's given us. Please join us for lunch. I'm sorry for the delay. I hope you understand. Thank you so much. You can go for lunch, Andy. God bless you all. हेलो चेक मो ओरिया भाई को मैं धन्यवाद जनाऊँगी इतने दूर आरु आसीले आम बाबा उनकर एक कार्यक्रम में आसीले इतने दूर ट्रैवल करी की धन्यवाद जनाऊँगी एंड प्लीज कंटिन्यू टू प्रे फॉर हिम तांको पे प्रार्थना करे आम पे प्रार्थना करी में एंड थैंक यू फॉर दिस टाइम दैट यू टेकन थैंक यू